Good morning to all, respected today's my Guru Garu, Isha sir and Ramon sir, Inne sir, and my Doramo Chusna 20 Andra Guru Landra Koda Maloksani now, my Hurtukorek and Namska Telejasu, my Vijadan Rashisu, Mithulandra Koda and Ibn Telejasu and Start Jason. Thank you so much for your kind cooperation and encouragement, sir. So today, my topic ventilation. అందులో మినిట్ వెంటిలేషన్ వెంటిలేషన్ అట్ రెస్ట్ అండ్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆఫ్ వెంటిలేషన్ లంగ్ బ్యాలెన్స్ అండ్ కెపాసిటీ అంటే నా ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పానంటే దాని యొక్క సిస్టమ్ ఉన్నటువంటి ఉన్నటువంటి ఏవైతే పార్ట్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఇంటర్నల్ రెస్పిరేషన్ ఏమని చెప్పడం జరిగింది తర్వాత దానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది దాని కాకుండా కొంచెం ఇది దీని ఏంటంటే ఈ ఫిజియోలాజికల్ పార్ట్ లో మనకి की వెంటిలేషన్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటి దానికి ఈ విధంగా కంట్రోల్ ఉంటుంది లోపల ఏం జరుగుతుంది ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి మన ఎక్సర్సైజ్ స్పోర్ట్ మ్యాన్ అనేటువంటి టుడే ఐ యామ్ గోయింగ్ టు టెల్ అబౌట్ సర్ యా జనరల్ గా మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఈ వెంటిలేషన్ అనేటువంటిది ఇంత మన జనరల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే రిఫర్స్ ఏంటంటే ఒక ఏదైనా ఒక సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ జనరల్ గా ఒక గాలి అనేటువంటిది ఒక రూమ్ లో ఒక బాగున్న అంటే కొంచెం మలినమైనటువంటి గాలిని బయట పంపించి ఫ్రెష్ గా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆక్సిజన్ ఉన్నటువంటి గాలిని అనేటువంటి మనకి ఒక రూమ్ లో గానీ ఒక ప్రదేశం పంపించాలని మనం వెంటిలేషన్ అంటాం సో ఇదే పని మన లంగ్స్ లో కూడా జరుగుతుంది సో బయట ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణం ఉన్నటువంటి గాలిని మనం లోపల ఊపిరితిత్తులు తీసుకుని ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి శరీరంలో ఉన్న శరీరం నుంచి ఊపిరితిత్తులకు వచ్చినటువంటి కొంచెం కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి గాలిని బయటకు వదలడానికి మనం ఏమంటామంటే భాషలో మనం వెంటిలేషన్ అంటాం ఈ యొక్క వెంటిలేషన్ అనేటువంటి సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ వెంటిలేషన్ ప్రాసెస్ లో ఆక్సిజన్ అనేటువంటి లంగ్స్ ద్వారా శరీరానికి వచ్చి శరీరంలో ఉన్నటువంటి కొద్దిగా అధికంగా వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయట పంపించడం ద్వారా శరీరంలో ఏంటంటే మనకి జీవ వ్యవస్థలో ఈ యొక్క ఈ మనకి జీవక్రియలు జరిగి మనకి శరీరం ఆరోగ్యంగాను తర్వాత మనకి పనిచేయడం కోసం శక్తి అనేటువంటిది మనకి విడుదలవుతుంది కాబట్టి ఇది దాన్ని మనం వెంటిలేషన్ అంటాం అయితే పల్మనరీ వెంటిలేషన్ డ్యూరింగ్ డైనమిక్ ఎక్సైజ్ ఇప్పటి వరకు వెంటిలేషన్ అంటే కూర్చున్నప్పుడు లోపల గాలి వెళ్ళడం బయట రావడం తెలుసుకున్నాం ఇక పల్మనరీ వెంటిలేషన్ అంటే పల్మనర్ అంటే లంగ్ అని అనుకోవాలి వెంటిలేషన్ అంటే గాలి అని మార్పు వాయు మార్పుడు అనుకుంటాం సో ఇది వ్యాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఈ యొక్క గాలి తీసుకోవడం వదలడం అనేటువంటి దాంట్లో ఎటువంటి మార్పులు వస్తాయనే విషయం మనం తెలుసుకుందాం జనరల్ గా మనకి ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు హార్ట్ రేట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎప్పుడు కూడా కార్డియో వాస్కులర్ ఆర్ కార్డియో రెస్పిరేటరీ అనేటువంటి సిస్టమ్ ఒకదాని ఇంటర్ డిపెండెంట్ గుండె వేగంగా కొట్టుకుంటుంటే దాంతో పాటుగా మన యొక్క బ్రీతింగ్ అంటే మన యొక్క శ్వాసక్రియ అనేటువంటి దాని వేగం పెరుగుతుంది ఒకదానికి ఇంటర్ డిపెండెంట్ సో సార్ ఆడిబుల్ సార్ హలో సో ఒకదానికి ఇంటర్ డిపెండెంట్ దీన్ని మనం విడదీయలేమాట ఎందుకంటే అలాగే మస్కులర్ సిస్టమ్ కూడా కండరాల సంకోచ వ్యాకాశం పెరిగేటప్పటికి డిమాండ్ బట్టి మనకి ఏం చేస్తుంది అంటే హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది హార్ట్ రేట్ పెరిగినప్పుడు దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆక్సిజన్ ఇవ్వడం కోసం లంగ్స్ అనేటువంటి దాని యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటి ఏదైతే శ్వాస వస్తుందో దాని యొక్క పని అనేటువంటి పెరిగిపోతుంది అంటే ఒకదానికి ఇంటర్ డిపెండ్ మనకి వ్యవస్థలను ఉదాహరణకు సంతర్త నాటి వ్యవస్థ ప్రతి వ్యవస్థలు కూడా మనం అంతా నేర్చుకోవాలి దేన్ని మనం అసలు చేయడానికి లేదు ఉదాహరణకు ఇంటర్ డిపెండ్ ఉంటుంది అన్ని తెలిసినప్పుడు మన వ్యాయామం అనేటువంటి దాని ఇంపార్టెన్స్ ఏ విధంగా తప్పు లేక చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే గుండె యొక్క మనం వ్యాయామం ప్రారంభించే ముందు గుండె యొక్క కొట్టుకునేటటువంటి వేగం పెరుగుతుంది తద్వారా సాధారణంగా జనరల్ గా మనం రెస్ట్ లో ఉన్నప్పుడు 72 పర్ మినిట్ అంటాం 72 సార్లు గుండె కొట్టుకుంటుంది సో మనం ఎప్పుడైతే యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నామో హార్ట్ రేట్ పెరుగుతుంది అదే విధంగా పెరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ ఎప్పుడైతే ఆన్సెట్ ఆఫ్ మస్కులర్ కంట్రాక్షన్ కండరాల యొక్క సంకోచాల మనకు యొక్క ఏదైతే పెరుగుతున్నాయో దానికి అనుగుణంగా గుండె కొట్టుకుంటుందో దానికి అనుగుణంగా గుండె కొట్టుకుని ప్రారంభించేటప్పటికి దానికి అనుకూలంగా పల్మరీ సర్క్యులేషన్ అనేటువంటి చేయడం కోసం నేను ఏం చేస్తుంటే మన యొక్క ఊపిరితిత్తులు కూడా దాని యొక్క వేగాన్ని పెంచుకుంటాయి అయితే ఏం చేస్తుంటే ఈ ప్రారంభంలో ఈ యొక్క హార్ట్ గాను కాదు మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటి ఏం చేస్తుందంటే న్యూరల్ అడ్జస్ట్మెంట్ అంటే నాడీ వ్యవస్థ తోటి దానికి అడ్జస్ట్ అవుతుంటది ఒక నాడి వ్యవస్థ మనకి పంపిస్తుంది అది ఉన్నటువంటి అటానమిక్ నాడి వ్యవస్థ నుంచి దానికి కొన్ని ఇంపల్సెస్ వెళ్ళి మనకి అనుకూలంగా రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత రక్త ప్రసరణ జరుగుతుందో అంత వేగంగా ఆక్సిజన్ ఇవ్వాలి కాబట్టి అవి జరుగుతుంది ఇది ప్రారంభ దశ జరుగుతుంది కానీ ఇదే మనకి కొన్ని కొంత పోయేటప్పటికి కొంతసారి పోయేటప్పటికి ఏం చేస్తుందంటే
ఈ శరీరంలో ఈ యొక్క కండరాలు కొన్ని రిసెప్టర్స్ అనేటువంటి ఉంటాయి, కీమో రిసెప్టర్స్ అని ఉంటాయి కండరాల్లో. కండరాలు కీమో రిసెప్టర్స్ ఏం చేస్తుందంటే, కండరాలు ఎప్పుడైతే మన మెటబాలిజం స్టార్ట్ అయిందో, జీవక్రియలు మన యొక్క కండరాలు పనిచేయడం ప్రారంభమైందో, అప్పుడు ఈ కీమో రిసెప్టర్స్ ఏం చేస్తుంది, కండరాల్లో జరిగేటటువంటి రసాయనాలు ఉండేటువంటి మార్పు, అంటే రసాయనం ఏం జరుగుతుంది ఇక్కడ, కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం పెరగడం, అదే విధంగా హైడ్రోజన్ యొక్క అణువుల యొక్క శాతం పెరగడం, తద్వారా ఆక్సిజన్ తగ్గిపోవడం అనేటటువంటి అది గుర్తించి ఏం చేస్తుందంటే, అది మనకి మనకి సెంటర్ లో మన ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ కి అది పంపిస్తుంది, సిగ్నల్ పంపించి ఏం చేస్తుందంటే, మన యొక్క గుండె కొట్టుకునే వేగాన్ని, తర్వాత శ్వాస వ్యవస్థ యొక్క వేగాన్ని అది పెంచుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే, మనకి ఈ యొక్క ఆక్సిజన్ డిఫ్యూజన్ అనేటువంటి పెరుగుతుంది. తద్వారా దాన్ని ఏం చేస్తుంది, ఆక్సిజన్ యొక్క సరఫరా పెరుగుతుంది. ఆక్సిజన్ అనేటువంటి ఎప్పుడైతే మనకి కండరాలకు ఉన్నటువంటి కణజాలాలకు దాని యొక్క సరఫరా జరుగుతుందో, తద్వారా అప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ బయట రిలీజ్ అవుతుంది, పెరిగి వెళ్ళిపోతుంది. ఇదేంటి ప్రైమరీగా అనేటువంటిది, జనరల్ గా మనకి కండరాల యొక్క సంకోచ వేగం వల్ల మనకి గుండె మరియు ఊపిరితిత్తుల యొక్క వేగం పెరుగుతుంది. తర్వాత మనకి ప్రారంభించి కొంత సమయం తర్వాత నాడీ వ్యవస్థని కంట్రోల్ చేసుకుని రెండింటిని ఒక సక్రమంగా పంపిస్తాయి. ఇంకా వేగం పెరిగిన తర్వాత కండరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కీమో రిసెప్టర్స్ అనేటువంటిది ఈ యొక్క పని చేస్తాయి. నెక్స్ట్ ఇంకేం చేస్తా అంటే, దాని తర్వాత ఇంకా అది వేగం అనేది విగరస్ కుప్పారు, మనం ఫుట్బాల్ ఆడుతున్నాం, విగరస్ ఆడుతున్నాం, ఆడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఈ రిసెప్టర్స్ ఏదైతే రైట్ వెంట్రికల్, అందుకే మనకి పాటికి పైన కూడి కన్నికలు జఠరికలు ఉంటాయి, ఏట్రియం అండ్ వెంట్రిక అంటే రైట్ వెంట్రిక కింద ఉన్న, అంటే మన కుడివైపు గుడి యొక్క కుడివైపు ఉన్నటువంటి కింద యొక్క గది భాగంలో వెంట్రుకలు మట్టు ఒక ఉన్నటువంటి ఒక రిసెప్టర్ ఏం చేస్తుందంటే, అది నుంచి ఇన్స్పిరేటరీ సెంటర్ అంటే మనకి అధికంగా గాఢంగా గాలి తీసుకోవాలనేటువంటి ఏదైతే మెదడులో ఉన్నటువంటి యొక్క మిడిల్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుందో అక్కడ పంపిస్తుంది. ఆ రిసెప్టర్ పంపిస్తున్నప్పుడు ఏం ఎందుకు పంపిస్తుంది అంటే, మాకు వీనస్ అంటే రక్తం అనేటువంటిది కండరాల యొక్క సంకోచ వేగకోచాల వల్ల నా యొక్క ఈ యొక్క గుండె యొక్క గదిలోకి రక్తం వస్తుంది, అంతే వేగంగా నేను రక్తాన్ని అనేటువంటిది పల్మనరీ సర్క్యులేషన్ ద్వారా నేను అక్కడ లంగ్స్ పంపించాలి కాబట్టి, లంగ్స్ కూడా అదే విధంగా పంపించాలి కాబట్టి, రెస్పిరేషన్ అనేది గాలి అనేది చాలా డీప్ గా తీసుకోవాలి, శ్వాస వ్యవస్థ బాగా పెరగాలనేటువంటి ఒక ఆలోచనతో అక్కడ అది అది ఒక ఇంటర్లింక్ తన యొక్క రికమెండేషన్ లాగా పంపిస్తుంది. తద్వారా ఏం చేస్తుందంటే, దీని వల్ల ఏం చేస్తుందంటే, అప్పుడు ఇన్స్పిరేషన్ సెంటర్ ఏం చేస్తుందంటే, మన తిరిగి ఆ యొక్క మనకి ఊపిరితిత్తుల ఎక్కువ దాని యొక్క పనితనాన్ని పెంచుతుంది. తద్వారా ఏం చేస్తుందంటే, బాడీకి అవుట్పుట్ అండ్ అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ సైకిల్స్ అంటే గుండె యొక్క కొట్టుకునే వేగం, అది చేసేటటువంటి ఆ రెండు కూడా రెండు సమానంగా రెండు కూడా వెళ్ళడం వల్ల మనకి అనుకూలంగా ఆక్సిజన్ అనేది అందుతుంది. ఇదంతా ఇప్పుడు జరుగుతుందంటే లాట్ ఆఫ్ ప్రాక్టీస్, మనం ఒకదానికోటి అనుసంధానం కావాలి, ఒకదానికి కోఆర్డినేట్ కావాలి, ఇటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే, తర్వాత ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది, ఫస్ట్ ఏం చేస్తుందంటే మొట్టమొదట మనకి ఇంకోటి ఏం జరుగుతుందంటే, తర్వాత మన యొక్క రక్తంలో వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి ఏం చేస్తుందంటే, ఆ యొక్క లివర్ అంటే ముందు క్లాస్ మనం నేర్చుకున్నాం, మొట్టమొదటి యొక్క ఇమ్మీడియట్ ఎనర్జీ సోర్స్ ఏటీపీలు మన యొక్క బయట గంటల్లో ఉంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే, మనకి ఇరవై నుంచి అక్కడటువంటి ఇక మజిల్లో ఉన్నటువంటి కంట్రాల్ ఉన్నటువంటి ఇక గ్లూకోజ్ అనేది ఉపయోగపడుతుంది. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే, గ్లూకోజ్ ఎడిషన్ లో కావాల్సి వచ్చినప్పుడు లివర్ నుంచి గ్లూకోజ్ అనేటువంటి విడుదలవడానికి ఈ యొక్క విడుదల అవుతుంది. విడుదలైన తర్వాత ఇది ఎక్కడ చేరుకోవాలి, పనిచేసి కంట్రాలకి, కంట్రాలకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే అక్కడ హార్మోన్స్ అనేటువంటి నెక్స్ట్ ప్రామినెంట్ చేస్తాయి. అప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్సులిన్ హార్మోన్ ఉంది. హార్మోన్ ఏం చేస్తుందంటే, ఈ యొక్క పనిచేసినటువంటి ఏదో గ్లూకోజ్ అంటే మనటువంటిది విడుదలైందో లివర్ నుంచి బ్లడ్ సర్క్యూ, దాని ఏం చేస్తుందంటే తీసుకెళ్ళిపోయి ఆక్సిజన్ తో పాటుగా ఈ యొక్క ఆహార పదార్థాన్ని కూడా ఆ యొక్క ఏదైతే ఉందో ఈ గ్లూకోజ్ ని ఆ పనిచేసినటువంటి కండరాలకి అది అందిస్తుంది. అక్కడ మనకి కణం పైన ఏమిటంటే ఐఆర్ఎస్ ఉంది, ఇన్సులిన్ రిసెప్టర్ సబ్స్టెన్స్ అనేటువంటిది కణజాలం పైన కణాల పైన ఉంటుంది ఐఆర్ఎస్, దాని ఇన్సులిన్ రిసెప్టర్ సబ్స్టెన్స్ అంటాం. అదేం చేస్తుందండి, ఎప్పుడైతే అదేం చేస్తుంది, బ్లింకింగ్ ఇస్తుంది. ఏది బ్లింకింగ్ చేస్తుందంటే, ఏ కండరాల్లో ఆక్సిజన్ కానీ ఆహారం కానీ అవసరం ఆహారం వస్తుందో అక్కడ బ్లింకింగ్ అనేటువంటి అట్రాక్ట్ చేస్తుంది, జస్ట్ లైక్ మొబైల్ సిగ్నల్ లాగా అట్రాక్ట్ చేస్తుంది. చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇన్సులిన్ అనేటువంటి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయి ఇన్సులిన్ అనేది దాన్ని అక్కడ ఆ యొక్క కణానికి ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ వదిలేసి వెనక్కి వచ్చేస్తుంది. సాధారణంగా ఇది ఎందుకంటే మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ మనకి సాధారణంగా ఇది విషయంలో ఏంటంటే, మనకి కొంతమందికి డయాబెటీస్ అంటాం, ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్, డయాబెటీస్ వచ్చిందంటే కారణం ఏంటంటే, డయాబెటీస్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉంటుంది రిలీజ్ అవుతుంది, ఉన్నటువంటి ఈ యొక్క గ్లూకోజ్ అనేటువంటి కణజాలం చేరకపోవడం కారణం ఏంటంటే ఇన్సులిన్ అనేది తీసుకుపో తగ్గిపోవడం తీసుకెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే ఫ్యాటీ ఫ్యాటీ సెల్స్,
కణాల పైపర్ అనేటువంటి ఎవరికైతే ఒబేసిటీ ఉంటుందో వాళ్ళకి కూడా ఐఆర్ఎస్ ఇన్సులిన్ రిసెప్టర్ సబ్స్టెన్స్ అనేటువంటిది యాక్టివేట్ ఉండదు. తద్వారా ఇన్సులిన్ ఉన్న తప్పటికి అంతే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ అవుతుంది. కానీ ఇన్సులిన్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కణజాల పైన ఉన్నటువంటి ఐఆర్ఎస్ పనిచేయదు. అంటే అది రిసెప్టర్ సిగ్నల్ అనేది తీసుకో, దాని నుంచి ఇన్సులిన్ అనేటువంటి తనకి అది అట్రాక్ట్ కాదు, తద్వారా అది వెళ్తుంది మనకి గ్లూకోజ్ తీసుకెళ్తుంది కణం దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. తప్పించి ఆ సర్క్యులేషన్ లో మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకే ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా మన డయాబెటీస్ వస్తారు. ఇది పక్కన పెట్టేసినట్టయితే మనకి ఈ యొక్క తర్వాత ఏంటి, ఇక్కడ మనకి సర్క్యులేషన్ లో ఈ యొక్క దీని ఏమంటే హ్యూమరల్ కంట్రోల్. హ్యూమరల్ కంట్రోల్ అంటే మెటబాలిజం జరగడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని హార్మోన్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ అనేటువంటి తీసుకెళ్తారు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే కార్టికల్ రిఫ్లెక్స్. కార్టికల్ రిఫ్లెక్సెస్ అనేటువంటి ఏం చేస్తాయంటే ఈ యొక్క మనకి వెన్నుపాము, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి ఒక రెండు జతలు ఏం చేస్తాయంటే ఇవి తీసుకొచ్చి ఏం చేస్తాయంటే మనకి ఈ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటిది ఇందుకు అనుకూలంగా బాగా పనిచేయడం కోసం అవి ఉపయోగపడతాయి. ఇవి కాకుండా ఏం చేస్తాను, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నర్వ్ ఇంపల్సెస్ అనేటువంటి రిసెప్టర్ కంట్రాక్టింగ్, మనకి పనిచేసిన కండరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏం చేస్తాయంటే కెమికల్ ఉన్నటువంటి అవి ఏం చేస్తాయి, ఒక ల్యాబ్ లాగా పనిచేసి అక్కడ రసాయనంగా జరిగేటటువంటి మార్పుల్ని, ఆ రసాయనాలు అనేటువంటి అది అంటే ఎసిడిటీ అంటే ఆమ్లత్వాన్ని పెంచుతుందా రక్తంలో, లేదంటే క్షారత్వాన్ని పెంచుతుందా, ఆమ్లత్వాన్ని ఎప్పుడు పెరుగుతుంది హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగి లాక్టిక్ యాసిడ్ పెరిగింది అనుకోండి ఆమ్లత్వం అంటే పిహెచ్ వాల్యూ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అవి ఏం చేస్తాయి సెన్సార్ తీసుకుని ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి రెస్పిరేటరీ సెంటర్కి ఇవన్నీ కూడా మనకి అవి ఏం చేస్తాయంటే సిగ్నల్ పంపిస్తాయి. పంపించినప్పుడు రెస్పిరేటరీ సెంటర్ ఏం చేస్తే దానికి అనుకూలంగా పంపిస్తుంది. ఇంత జరిగిన సరే పంపించినప్పుడు రెస్పిరేటరీ సెంటర్లో మనకి పంపించినప్పుడు అది పర్ఫెక్ట్ మళ్ళీ తరగ అప్పుడు ఏం చేయాలి, ఆహార పదార్థాలు రావాలి, ఆక్సిజన్ రావాలి, ఇవన్నీ రావాలి. ఇవన్నీ రావడానికి రెస్పిరేటరీ సైకిల్ జరిగినా లంగ్స్ అనేటి ప్రాపర్ గా పనిచేయకపోతే ఆక్సిజన్ అందదు, మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రీడాకారు డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినటువంటి క్రీడాకారుడికి ఈ యొక్క పెద్ద సిస్టమ్ ఉంటుంది. ఈ యొక్క గుండెకి గుండెని ఆధారం చేసుకుని, కండరాలను ఆధారం చేసుకుని, గుండె గుండెని ఆధారం చేసుకుని, రెస్పిరేటరీ ఆధారం చేసుకుని ఈ సెన్సార్స్ రిసెప్టర్స్ ఇవన్నీ ఫ్లెక్సర్స్ తర్వాత నర్వస్ సిస్టమ్ ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ ఒకదానిపై ఆధారపడి ఒకదానికి సంయుక్తంగా చేసుకుంటే ఇదంతా ఎవరు జరుగుతుందంటే రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు మాత్రం వీరికి జరుగుతుంది, లేదంటే మాత్రం దేర్ విల్ బి ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కీమో సెన్సిటివ్ రిసెప్టర్స్ అంటాం, కే అండ్ పి అనేటువంటి ఎక్కడ ఉంటుంది అంటే స్కెలిటల్ మజిల్ అంటే అస్థి కంజరాలు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఇవే యాక్టివిటీ ఇవేం చేస్తాయంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తాయంటే కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి. ఎంత ఆక్సిజన్ కావాల్సి వస్తుంది, ఎంత మనకు ఆహారం కావాలనే విషయం ఇవన్నీ కూడా తిరిగి రెస్పిరేటరీ సెంటర్స్ కి అవి తెలియజేస్తూ ఉంటాయి. తద్వారా రెస్పిరేటరీ సైకిల్ పెరుగుతూ ఉంటాయి. కొంతమంది అందుకే గమనించలేదు, కొంతమంది అసలు ప్రాక్టీస్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం దో పరిగెట్టగానే అలసిపోతే ఎక్కువ ఆయాస ఎక్కువ రెస్పిరేటరీ సైకిల్స్ ఎక్కువ తీసుకుంటుంది. జనరల్ గా మనకి నిమిషానికి 12 నుంచి 20 తీసుకుంటాం అనుకుంటాం. కానీ ఈ యొక్క మనం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా అది అనేటువంటి దాదాపు 50 నుంచి 60 రెస్పిరేటరీ సైకిల్స్ అంటే అన్నిసార్లు బ్రీతింగ్ అనేది నిమిషాలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది కొంచెం కొంచెం దూరం పరిగెట్టు కానీ కొంచెం వేగంతో పరిగెట్టు కానీ వాళ్ళకి ఎక్కువ సార్లు మన బ్రీతింగ్ తీసుకుంటారు. కొంతమంది ఏం చెప్తారు తక్కువ సార్లు తీసుకుంటారు, తక్కువ వేగంగా ఎక్కువ వేగంగా పరిగెట్టినా సరే వాళ్ళు తక్కువ సార్లు బ్రీతింగ్ తీసుకుంటారు. కారణం ఏంటంటే మనకి కండరాల్లో ఉన్నటువంటి యొక్క లాక్టిక్ యాసిడ్ డిపోజిట్ స్టార్ట్ అయింది అనుకోండి, అది రెస్పిరేటరీ సెంటర్ పంపిస్తుంది ఈ యొక్క రెస్పిరేటరీ యొక్క ప్రాసెస్ వేగాన్ని పెంచు అని. అది పెంచుతుంది మనకి ఆయాసం పడుతూ ఉంటాం, మనం ఎక్కువ గాలి తీసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకి ఇందుకు కారణం ఏంటంటే వాళ్ళు తొందరగా లాక్టిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది, కారణం ఏంటంటే కంట్రోల్ సరిగా డెవలప్ ఉండదు కాబట్టి. అదే కానీ ట్రైన్ అద్దులుంటే అనుకోండి తొందరగా వాళ్ళకి రిమూవల్ అవుతుంది, మనకి రిసెప్టర్ పంపిస్తుంది, ఇవన్నీ ఆక్సిజన్ వస్తుంది, ఆ ప్రాసెస్ అనేటువంటి సిస్టమే జరిగిపోతుంది. ట్రైన్ వాళ్ళు అన్ట్రైన్ వాళ్ళు జరగదు. ఈ విషయం ఇదే కూడా మనకి మనకి ట్రైనింగ్ లో కూడా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేస్తుందంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఎక్సైజ్ ద మజిల్ ఎనర్జీ డిమాండ్స్. మనకి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తుందంటే మనకి ఆక్సిజన్ అనేటువంటి సరిగ్గా అందనట్టయితే ఎనర్జీ అనేటువంటి దాని యొక్క ఉన్నట్టు లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పైరువిక్ యాసిడ్ ఎనర్జీగా డెవలప్ కావాలంటే దానికి కూడా మనకి ఎనర్జీ అనేటువంటి తర్వాత కావాలి. ఎందుకంటే మనం పనిచేసి ఆగిపోయిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలను కూడా సాధన స్థితికి రావు, దాన్ని హోమియోస్టాసిస్ అంటాం. సాధన స్థితి రావడానికి హోమియోస్టాసిస్ అంటాం, ఆ స్థితికి రావు. ఇంకా అన్ని కూడా డిస్టర్బెన్స్ ఉంటాయి, అక్కడ హార్మోన్ యూజ్ చేస్తూ ఉంటాం, మనకి ఉన్నటువంటి ఎంజైమ్లు యూజ్ చేస్తూ ఉంటాం, ఎనర్జీ సోర్స్ తీసుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా అలసిపోయి ఉంటాయి. ఇవన్నీ వీడికి ఏం చేస్తాయంటే మనకి ఇమీడియట్ ఎక్సర్సైజ్ అయిపోయినప్పుడు కూడా యూ వాంట్ సమ్ ఎనర్జీ సోర్స్ అనేది కావాలి. అది అప్పుడు కూడా మనకి శరీరం ఎనర్జీ సర్ఫస్ చేయాలి కాబట్టి మనం ఇమీడియట్ కూర్చున్నప్పటికి కూడా మనకి మన యొక్క రెస్పిరేటరీ సైకిల్స్ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తాయంటే కానీ పల్మనరీ అనేటువంటి వెంటిలేషన్ ఇక్కడ ఏమంటే పల్మనరీ వెంటిలేషన్ అంటే
मन का ब्रीतिंग अने अभी तुंदर राके अभी मन की मेटबॉलिक रेट्स शरीर में जगने जीवक्रीय आगन कल अरुत को मंदी प्राक्टिस वाली सब परगट कुर्चुनपड़ा सब आयुष पड़ता गाँटर का वाली की मेटबॉलिक रेट्स आगे अभी प्रॉब्लम साल्व कटे इकड़े मन की साधारण सर मन की मन की शरीर में ऐसी कावचु लेते बैलेंस इंबैलेंस यानी कार्बन डाइऑक्साइड लेते टेंपरेचर मरी एक्वी वीट कंट्रोल कोसम मन एक्सरसाइज अपड़की मन को रेस्पिरेटरी सिस्टम अने पे फॉर एग्जांपल सर मन ऑक्सीजन डेप्थ अने पदम मन मन ऑक्सीजन डेप्थ शरीर ऑक्सीजन अंदकपोनप्पटिकि एनरोबिक एक्टिविटी लो पनि चेसेस्तुंटुंदि అప్పుడు ఉన్నటువంటి 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ నుంచి 2 ఏటీపీలు వస్తూ ఉంటాయి ఎనరోబిక్ కండిషన్స్ లో దాన్ని అది లాక్టిక్ యాసిడ్ నుంచి పైరువేట్ యాసిడ్ మార్చి పైరువేట్ యాసిడ్ మళ్ళీ ఎనర్జీ కన్వర్ట్ చేయాలంటే లిక్విడ్ ఆక్సిజన్ కావాలి అంటే మనం ఆక్సిజన్ లేకనే ఎంత ఒక పని చేసేస్తుంటాం ఎంత పని చేసినప్పుడు దాదాపు ఒక 100 ml మనకి 100 లీటర్స్ ఆక్సిజన్ కావాలనుకోండి కానీ 50 లీటర్స్ అందని మిగతా 50 లీటర్స్ అందకపోతే ఏం చేస్తుందంటే ఆ పని అయిన తర్వాత కూర్చున్నప్పుడు కూడా వాతావరణం నుంచి ఆ 50 లీటర్స్ కూడా తీసేసుకుంటుంది దాన్ని మనం ఆక్సిజన్ డెప్త్ ఆక్సిజన్ రెండు అంటామన్నమాట సో ఇదే పని దీని జరుగుతుంది కాబట్టి మనకు ఓవరాల్ గా ఏముంటుందంటే ప్రైమరీగా మనకి శరీరంలో నర్వస్ సిస్టమ్ అనేటువంటిది హార్ట్ లో పొందుకున్నటువంటి ఉంటుంది నెక్స్ట్ బ్రెయిన్ లో ఉంటుంది తర్వాత మజిల్లో ఉంటుంది తర్వాత హార్మోన్ సిస్టమ్ ఇవన్నీ కలిస్తే గానీ ఒక కండరానికి గుండెకు తర్వాత ఊపిరితిత్తులకు ఉన్నటువంటి సమన్వయం వల్ల మనకి ఈ కంట్రోల్ జరుగుతుంది అంతేగాని ఈ ఒక్క నర్వస్ సిస్టమ్ మాత్రం ఒక కాళీకి దీని మీద కంట్రోల్ ఉండదు సో దీని మన ఇక్కడ దీనికి వెంటిలేటర్ రెస్పాన్స్ లైట్ టు మోడరేట్ అండ్ హెవీ ఎక్సర్సైజ్ అనేది చేసినప్పుడు చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టైం 0 అంటే యాక్చువల్ గా మనకి టైం అండి ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి మనం స్టార్ట్ చేసాం ఇక్కడ స్టార్ట్ స్టాప్ అనేటువంటిది ఈ యొక్క లెఫ్ట్ సైడ్ అనేటువంటి వర్టికల్ గా ఉందంటే పల్మరీ వెంటిలేషన్ ఎన్ని లీటర్స్ అనేటువంటిది మనకు గాలి తీసి వదిలేం అనేటువంటి తెలియజేస్తుంది ఇక్కడ మనకి ఏం చేస్తాంటే ఈ చూసేట కర్వ్ ఏంటంటే ఈ కర్వ్ అనేటువంటి 0 నుంచి కింద స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ అది కొంచెం ఎలివేటెడ్ గా ఉంది అంటే ఇప్పుడు శరీరం ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఆక్సిజన్ అనేది సప్లై జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఆగి 0 నుంచి మళ్ళీ మన ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయదు సో దట్ ఎప్పుడు కూడా దాని మనం యాక్టివ్ ఉంటుంది ఆ కండిషన్ ఏంటంటే మనం హెవీకి ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత అంతకంటే అది యాక్టివిటీ అనేది అవ్వదు మళ్ళీ డౌన్ అవుతుంది స్టాప్ అయ్యి కానీ మళ్ళీ ఇమీడియట్ గా మీరు స్లోగా డౌన్ అవుతుంది తప్పించి ఒక్కసారి మనం స్టార్ట్ అయినప్పుడు ఏ పొజిషన్ ఆ పొజిషన్ అనేటువంటిది ఎండ్ లో తొందరగా రావట్లేదు గమనించాలి స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ అనేటువంటి కర్వ్స్ ఏదైతే గమనించండి స్టార్టింగ్ లో లో లెవెల్ నుంచి పైకి పీక్ అయిన తర్వాత స్టాప్ అయిన తర్వాత ఇమీడియట్ గా డౌన్ రావట్లేదు కారణం ఏంటంటే ఇది రీజన్ మనకు ఆక్సిజన్ అనేటువంటిది అందాలి కాబట్టి రెస్పిరేటరీ సైకిల్ ఇమీడియట్ ఆగో కాబట్టి అంత టైం తీసుకుందాం నెక్స్ట్ బ్రీతింగ్ ఇర్రెగ్యులారిటీస్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంతమంది రకరకాలైనటువంటి ఈ యొక్క ఆరోగ్య సమస్యలు అంటే మనకి లంగ్స్ సంబంధించిన వరకు గాలి తీసుకోవడం కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడుతుంటాయి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం ఫస్ట్ ఏంటంటే డిస్పినియా డిస్పినియా ఏంటంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే చాలా గాలి తీసుకుని ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి గాలి తీసుకుని కష్టపడదు వాళ్ళు గాలి అందదు వాళ్ళకి ఆయుష్ పడుతుంది ఎక్కువ కారణం ఏంటంటే పూర్ ఫిజికల్ కండిషన్ ఏం చెప్తున్నారు అంటే పూర్ మజిల్స్ పూర్ వాస్కులర్ అంటే కండరాలు అనేటువంటి అభివృద్ధి చెందకపోవడం రక్తనాళాలు అనేటువంటి ఆ యొక్క వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం గుండె యొక్క గట్టిగా గుండె బలంగా లేకపోవడం ఊపిరితిత్తులు అనేది సరిగా లేకపోవడం ఈ కండిషన్ వల్ల ఏం చేస్తాయంటే వెంటనే వాళ్ళకి ఆర్టీరియల్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్టీరియల్ అంటే సాధారణంగా మనకి ఆర్టరీస్ ఏముంటాయి అంటే గుండె నుంచి శరీర భాగాలు తీసుకెళ్లే సిస్టమ్ సర్క్యులేషన్ ఉన్నటువంటి ధమనుల్ని మనం ఆర్టీరియల్ ఉంటారు అందులో ఉండే బ్లడ్ ఆర్టీరియల్ బ్లడ్ అంటాం ఆర్టీరియల్ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి పెరిగిపోయింది అనుకోండి అంటే తీసుకెళ్లే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే ఉన్నట్టు ఇందులో ప్రెజర్ ఎక్కువ అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తీసుకెళ్లే దాంట్లో ఉన్నటువంటి ప్రెజర్ అండ్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ లో నుంచి హై ప్రెజర్ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ కండరాల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఉన్నటువంటి మన క్యాపిల్లరీలోనికి రావాలి అంటే ఈ యొక్క రక్తనాళంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రెజర్ పార్షియల్ ప్రెజర్ అనేటువంటి తక్కువ ఉండాలి ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది అనుకోండి ఏం చేస్తుంది కండరాల నుంచి మళ్ళీ రక్తంలోకి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ రాదు తద్వారా ఏం చేస్తుందంటే మనకి ఈ సైకిల్స్ లో ఎక్కడ శరీరానికి కానీ దీనికి మనకు అందక మనకేంటి మనకి ఐస్ పడుతుంది కండిషన్ ఏంటంటే దాన్ని డిస్పినియా అంటారు దీనికి ఏంటంటే కారణం ఏంటంటే దీనికి బాడీ అడ్జస్ట్మెంట్ కాదు అంటే చేస్తున్నటువంటి యాక్టివిటీకి తర్వాత ఉన్నటువంటి మన తర్వాత ఉన్నటువంటి లంగ్స్ కి తర్వాత ఉన్నటువంటి ఉన్నటి ఎనర్జీ సోర్సెస్ కి వీటికి ఒక బ్యాలెన్స్ కాక ఒక ఈవెంట్ కండిషన్స్ లో మనం అవుతూ ఉంటాం
సో దిస్ కెన్ బి ఇది టూ టైప్స్ చూసుకోవాలి. ఒకటి ప్యాథాలజీ అంటే దీనికి ఏమన్నా రోగాలు ఏమైనా ఉన్నాయని ఆ విషయం చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చూసుకోవాలంటే దీనికి ఏమన్నా మళ్ళీ ఏమైనా ఫిజికల్ ట్రైనింగ్ వల్ల చేయాలనుకుంటే సో చూసుకోవాలి. ఈ రెండు విషయాలు చూసుకుంటాం. నెక్స్ట్ హైపర్ వెంటిలేషన్. హైపర్ వెంటిలేషన్ అంటే మనకి యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు కొంతమంది ఎక్కువ గాలి ముందు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటారు. యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే ప్యానిక్ కండిషన్స్ కావచ్చు, ఎక్కువ గాలి గట్టిగా దీర్ఘమైనటువంటి గాలి తీసుకుని వెళ్తూ ఉంటారు. సో నా ఈ నర్వస్నెస్ కావచ్చు, లేదా స్ట్రెస్ కావచ్చు, దీనివల్లనే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రెస్పిరేటరీ డిజార్డర్ అంటాం దీన్ని మనకి. ఎందుకంటే ఈ గాలి గట్టిగా తీసుకుని ఎక్కువ తీసుకుని డీప్ తీసుకుని డీప్ వదులుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే సో ఈ నార్మల్ గా ఏం చేస్తుందంటే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి ప్రెజర్ లో మనకి తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గాలి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం, వదులుతున్నప్పుడు అనేటువంటి ఎగ్జైల్ లో మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బాగా ఎక్కువ ఎగ్జైల్ చేసుకుని అంటే బయటకు గాలి కొలుతూ సో కొంతమంది చేస్తాంటే కొంచెం తీసుకుని ఎక్కువ గాలి వదులుతూ ఉంటాం. ఈ కొంచెం తీసి ఎక్కువ గాలిలో వదలడం ఏం చేస్తుందంటే శరీరంలో ఏం చేస్తుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రెజర్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎక్కడ మనకి మనకి మజిల్స్ లో తగ్గిపోవడం వల్ల ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టీరియల్ బ్లడ్ లో కార్బన్ ప్రెజర్ ఎక్కువ మళ్ళీ అందులోకి వెళ్తుంది. తద్వారా ఏంటంటే వాళ్ళకి ఈ ఇంకోటి ఏం జరుగుతుందంటే మనకి ఇటువంటి టైప్ ఆఫ్ బ్రీతింగ్ వలన ఆ ఈ కండరాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెద్ద ఏం చేస్తాయంటే అవి ఏం చేస్తాయంటే మన యొక్క రక్తనాళాల్లో ప్రవేశించినప్పుడు ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ శాతం పోయినట్టయితే రక్తనాళాలను సంకోచింపు చేసి వాడి యొక్క లూమియన్ అంటాం లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ ఉన్నటువంటి దానికి సైజ్ని తగ్గించేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే. తద్వారా నేరుగా అయిపోతాయి. నేరుగా అయినప్పుడు ఏం చేస్తాయంటే మనకి మనకి ఒకసారి ఆ బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు కూడా అది ఏంటంటే బ్లడ్ అనేటువంటి మనకి అది సరిగా లేదనుకోండి, సో ఇట్ కాజింగ్ మనకి అది ప్రాబ్లం అనేటువంటి బ్రెయిన్ ఫంక్షన్ కూడా డిక్రీజ్ చేసేస్తాయి. సో ఈ కారణం చేత మనకి ఏం చేస్తాయంటే మనం దీని హైపర్ వెంటిలేషన్ అనేటువంటి ఒక విద్యార్థి ఎవరికైనా ఆ విధంగా చేస్తున్నట్టయితే కొంచెం కూల్ చేసి తనకి ఈ యాంగ్జైటీ లేకుండా చూడాలి. యాంగ్జైటీ ఫీల్ అయినట్టయితే ఈ నెగిటివ్ సైన్ అనమాట. దానికి ఏం చేస్తుందంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి 40 mmHg అనేటువంటి ఆర్టీరియల్లో ఉంటుంది. అందులో మన కింద ఉన్నటువంటి బ్లడ్ లైన్ 15 mm ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది సరిగ్గా జరగదు. తద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కూడా మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది. సో ఈ కారణం చేత మనం ఏం చేయాలంటే వెంటిలేషన్ ప్రాపర్ గా తీసుకోవాలి. ఎంత ఇన్హేల్ చేసుకున్నా అంత ఎక్సెల్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చేయాలి తప్పించి అధికంగా వర్క్ చేయకుండా అనవసరంగా ఎక్కువ డీప్ బ్రీతింగ్ చేసుకుంటున్నట్టయితే దాన్ని హైపర్ వెంటిలేషన్ అంటే అతిగా ఎక్కువగా గాలి తీసుకోవడం అంటాం మనం. నెక్స్ట్ వాల్సెల్వా మాన్వియర్. ఈ వాల్సెల్వా మాన్వియర్ అనేది ఏంటంటే ఇది ఇది ఒక రకమైనటువంటి రెస్పిరేటరీ ఉన్నట్టు లంగ్స్ ఉన్న ప్రాబ్లం. ఇది ఏం చేస్తంటే మనకి సాధారణంగా వెయిట్ లిఫ్టింగ్ చేసేటటువంటి వాళ్ళకి ఇది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఏం చేస్తారంటే లిఫ్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్లాటిస్ అంటే గట్టిగా టైట్ చేసి గ్లాటిస్ అన్ని బిగిస్తారు. అదేవిధంగా అబ్డోమినల్స్ గట్టి బిగిస్తారు, బిగించి పైకి లిఫ్ట్ చేస్తారు అన్ని బిగిస్తారు. ఈ ఫోర్స్ఫుల్ కాంటాక్ట్ వల్ల ఏం చేస్తుంది డయాఫ్రమ్ అబ్డోమినల్స్ ఇవన్నీ కూడా కాంటాక్ట్ అయిపోయి ఏం చేస్తాయంటే ఇది ఈ యొక్క లంగ్స్ పైన ప్రెజర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లంగ్స్ ప్రెజర్ ఇస్తే ఏం జరుగుతుందంటే ఈ యొక్క బ్లడ్ అనేటువంటి హార్ట్ కి రిటర్న్ కాదు. ఎప్పుడైతే హార్ట్ కి రిటర్న్ కాదు కార్డియక్ అవుట్పుట్ అనేటువంటిది డౌన్ అయిపోతుంది. కార్డియక్ అవుట్పుట్ డౌన్ అయినప్పుడు అంటే గుండె నుంచి బయటకు వచ్చే రక్తం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు సిస్టమిక్ మనకి శరీరంలో వెళ్ళేటువంటి రక్త ప్రసరణ అందులో ఆక్సిజన్ తగ్గిపోతుంది. మళ్ళీ తక్కువ ఆక్సిజన్ లంగ్స్ కి వస్తుంది, లంగ్స్ నుంచి వస్తుంది. అంటే శరీరంలో తిరిగేటటువంటి యొక్క రక్తం యొక్క శాతం అనేటువంటి తగ్గిపోవడం వల్ల ఏం చేస్తుందంటే దానికి బ్రెయిన్ కూడా వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది ఇట్ కాజింగ్ మనకి అన్కాన్షియస్నెస్ సమ్టైమ్ అన్కాన్షియస్నెస్ జరుగుతుంది. సో అంటే ఈ లిఫ్టింగ్ చేసినప్పుడు ఈ యొక్క ఎక్కువసేపు మన యొక్క ఈ యొక్క గ్లాటిస్ నొక్కి పెట్టడం తర్వాత అబ్డోమినల్స్ అనేది ప్రెజర్ ఎక్కువ తీసుకోవడం మనం లిఫ్ట్ చేసినప్పుడు గట్టిగా బిగించుకుంటే ఒకసారి కళ్ళుదిరిగా ఒకసారి ఫెయింట్ అయి పడిపోతూ ఉంటాం. ఇది ది ఇష్యూ. మాల్సెల్వియా మాన్వియర్ అంటే ఈ ఇష్యూ జరుగుతుంది. కాబట్టి చేస్తున్నప్పుడు లంగ్స్ ప్రెజర్ పడకుండా గాలి తీసుకుని దాన్ని జాగ్రత్తగా మనం లిఫ్ట్ చేయాలి. బాడీ అంతా కూడా అబ్డామన్ రిప్స్ పైన లోడ్ పడకుండా చూసుకునే విధంగా ట్రైనింగ్ చేయాలి. లేదంటే మనకు అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ హైపోక్సియా. హైపోక్సియా అంటే ఆక్సియా అంటే హైపో, ఆక్సియా అంటే ఆక్సిజన్, ఆక్సిజన్ ఉండడం. ఇది హైపోక్సియా అంటే ఆక్సిజన్ శరీరం అంటే మన శరీరం యొక్క దాంట్లో హైపోక్సియా అంటే ఆక్సిజన్ యొక్క అనుకున్న స్థాయిలో లేకపోవడం. సాధారణంగా కొన్ని ఒక్కొక్క శరీర భాగానికి
ఒక్కొక్క స్థాయిని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రెయిన్ అనుకోండి హాఫ్ అన్ అవర్ కానీ 10-15 వన్ ఆర్ టూ మినిట్స్ కానీ ఆక్సిజన్ అందకపోతే ఇది అన్కాన్షియస్కి వెళ్ళిపో. అలాగే కొన్ని ఒక్కొక్క శరీర భాగానికి మనం ఆక్సిజన్ అందలేదని సరిగా అందలేదు అనుకోండి అవి స్లీపింగ్ రెస్టింగ్ కండిషన్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రెస్టింగ్ కండిషన్ వెళ్ళిపోతే నెక్స్ట్ అల్టిమేట్ గో టు కోమా. ఈ యొక్క దీనికి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అంటే ఆక్సిజన్ అనేటువంటి శరీరంలో సరైన స్థాయిలో లేకపోవడానికి కండిషన్ ఏంటంటే ఆ హైపోక్సియా అంటారు. దీనికి ఏంటంటే మనకి ఇక్కడ హైపోక్సియా ఏంటంటే ఈ స్పెసిఫిక్ గా బాడీ ఏంటంటే జనరల్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే శరీరానికి గాలి అందడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శరీర భాగంలో కానీ గాలి సరిగా అందలేదు అనుకోండి ఒక భాగం సరిపడ ఆక్సిజన్ సరిపడాల దాని లోకల్ అదో దాన్ని లోకల్ దాన్ని లోకల్ హైపోక్సియా అంటారు. లేదంటే శరీర భాగాన్ని మొత్తానికి సరిగ్గా ఆక్సిజన్ అందడానికి ఏంటంటే కంప్లీట్ డిప్రివేషన్ అంటారు. లోకల్ హైపోక్సియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇంజరీ ఉంది అనుకోండి గట్టి కట్టుకట్టినప్పుడు ఏం చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ఆపి ఆక్సిజన్ అనేది తగ్గిపోయి అక్కడ నమ్మని స్టార్ట్ అయిపోతుంది అది లోకల్ అవుతుంది. తద్వారా ఏంటంటే మనకు శరీరానికి కొంత మొత్తం వచ్చింది అనుకోండి దాని కంప్లీట్ డిప్రివేషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటారు. దీనికి ఏంటంటే ఈ యొక్క దీని ఏం చేస్తారు దీనికి ఎనర్జీ అనేటువంటిది ఒక పదాన్ని యూజ్ చేస్తారు అంటే శరీరంలో సరిగా అందకపోతా అంటారు. దీని కారణాలు ఏంటంటే దీనివల్ల ఈ యొక్క ఏం ప్రాబ్లం జరుగుతుంది ఎఫెక్ట్. ఫస్ట్ ఏంటంటే దీనికి ఏంటంటే మనకి కెరోటిడ్ ఆర్టర్ అనేటువంటిది మనకి ఏదైతే ఉందో మనకి మెదడు సరఫరా చేస్తుందో దానికి సరిగా అనేటువంటి అది రక్తాన్ని సరిగ్గా సరఫరా చేయలేదు. అండ్ తర్వాత ఏం చేస్తుందంటే ఈ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ శరీరానికి సరిగా అందవు ఆ కండిషన్స్ లో. నెక్స్ట్ ఏం చేస్తుందంటే బ్రీతింగ్ రేట్ పెరిగిపోతుంది ఎక్కువ బ్రీతింగ్ మనం తీసుకుంటూ ఉంటాం కానీ ఈ మరి తర్వాత ఏంటి రక్తనాళాలు సంకోచం ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోయి మన కార్బన్ డైఆక్సైడ్ పెరిగినట్టయితే రక్తనాళాలు సంకోచిస్తాయి. సో దట్ ఈజ్ ఎఫెక్ట్ ఆన్ ది లంగ్స్ మళ్ళీ. ఇంకేం చేస్తుంది హార్ట్ రేట్ పెరుగుతుంది. తర్వాత ఇదేం చేస్తుందంటే ఈ యొక్క ఈ ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ అండ్ ఫీట్ ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా ఈ బ్లడ్ వెల్స్ అనేటువంటివి కూడా సరిగా డై అంటే వీళ్ళకి ఈ రక్త ఈ రక్తనాళాల నుంచి సరిగిన ఆక్సిజన్ అందకేం చేస్తాయంటే ఈ శరీర భాగాలన్నీ కూడా మనకి ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఇది హైపోక్సియా జరిగినటువంటి కారణం. దీనికి కారణాలు ఏంటో మనం చూద్దాం. కాజ్ ఆఫ్ హైపోక్సియా ఒకటి నెంబర్ వన్ అనీమియా. అనీమియా అంటే రక్తహీనత వలన మనకి ఆక్సిజన్ మనకు బాగా ఉన్నట్టు లంగ్స్ ఉన్నటువంటి తీసుకున్న ఆక్సిజన్ ని ఇక పల్మనరీ డిఫ్యూజన్ అంటే లంగ్స్ నుంచి ఈ రక్తనాలు వచ్చినటువంటి ఆక్సిజన్ ని తీసుకుని శరీర భాగం తీసుకెళ్లడానికి కోసినటువంటి ఈ యొక్క ఎర్రరక్త కణాలు అనేటువంటి ఎర్రరక్త కణాలు ఉన్నటువంటి యొక్క హిమోగ్లోబిన్ అనేటువంటి లేకపోవడం వల్ల నెంబర్ వన్. తర్వాత ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ పాయిజన్. సాధారణంగా మనకి క్లోరో కార్బన్స్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా మనకి పొల్యూషన్స్ వస్తుంటాయి. సాధారణంగా ఏం చేస్తుందంటే కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది లంగ్స్ ద్వారా ఈ పాయిజన్ గ్యాస్ శరీరానికి వెళ్ళినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ మనకి గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది వైజాగ్ చనిపోయారు అక్కడ కూడా ఉంది. ఈ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు పాయిజన్ గ్యాస్ చనిపోవడం కారణం ఏంటంటే ఆ గ్యాస్ బాడీలోకి వెళ్ళినట్టు ఏం చేస్తుందంటే మనకి ఆ రెడ్ బ్లడ్ సెల్స్ వెళ్ళిపోయి దాన్ని ఆక్సిజన్ అనేటువంటి ఆర్బిసి తీసుకోకుండా దాపేస్తుంది. సో దీనివల్ల ఏం చేస్తుందంటే మనకి ఆక్సిజన్ అనేది సరఫరా కాదు. ఇది దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి చాలా ప్రాబ్లం. సో ఇది మనకి రక్తం చేసేటటువంటి పని ఆపేస్తుంది. ఈ కారణం చేత మన ఆక్సిజన్ సరఫరా కాదు రక్త సరఫరా రక్తంలో గ్యాస్ రక్తం. నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్. మనం ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సాధారణంగా 760 mmHg ఆ బారోమెట్రిక్ ప్రెషర్ అనేటువంటి మన యొక్క సముద్రపు లెవెల్ ఉన్నటువంటి సీ లెవెల్ అంటే ఉన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి గాలికి ప్రెషర్ ఉంటుంది. పైకి లెవెల్ ఏం చేస్తుందంటే ఆ రేషియో అదే ఉంటుంది ఆక్సిజన్ కానీ నెక్స్ట్ పోతే కార్బన్ డైఆక్సైడ్ కానీ లేకపోతే ఈ ఉన్నటువంటి ఆక్సిజన్ నైట్రోజన్ రేషియో అదే కానీ ఉన్నటువంటి ప్రెషర్ తగ్గిపోయినటువంటి ఆ యొక్క పల్చగా అయిపోతుంది. పల్చగా అయినప్పుడు ఏం చేస్తుంది ఎప్పుడైతే భారం ఇది ప్రెషర్ హై ఆల్టిట్యూడ్ ప్రెషర్ తగ్గిపోయిందో మనకేం జరుగుతుందంటే లంగ్స్ ఈ యొక్క మరి ఇనిహలేషన్ జరగాలంటే మనకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే లంగ్స్ లో మనకి ప్రెషర్ హై ప్రెషర్ ఉండాలి లో ప్రెషర్ ఉండాలి. అక్కడే లో ఉందనుకోండి ఎక్కువ తీసుకోలేం కొంత వస్తుంది అయిపోతుంది ఎందుకంటే ఈక్వల్ అయిపోయి ఈక్వల్ ప్రెషర్ అయిపోతుంది కాబట్టి ప్రెషర్ గ్రేడియంట్స్ లో పెద్ద తేడా ఉండదు కాబట్టి అయిపోతుంది అంటే ఎక్కువ గాలి తీసుకెళ్ళిపోతుంది. అటువంటి కండిషన్ లో కూడా ఎక్కువ గాలి లోపల రాదు తద్వారా మనకి ఆక్సిజన్ శరీరం అందుకే అదొకటి హై ఆల్టిట్యూడ్. నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఈ ఎడిమా అంటే ఇది కాజ్ ఏం చేస్తుందంటే మనకి ఎడిమా అనేటువంటి సెరిబ్రల్ ఎడిమా అంటే స్టార్ట్ చేసి సెరిబ్రల్ ఎడిమా ఏంటంటే మనకి ఇటువంటి కండిషన్ హైపోక్సిక్ కండిషన్ లో బ్రెయిన్ ఉన్నటువంటి దానికి స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి
ఇదొక పెద్ద ప్రాబ్లం. ఒకసారి ఏం చేస్తుందంటే దీని వల్ల హైపోక్సిమియా లో కూడా మన అన్కాన్షియస్ హార్ట్ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఇవ్వండి. సో ఈ కారణం చేత మన హైపోక్సిమియా రాకుండా మనం చూసుకోవాలి. అందుకే ఈ కారణం చేత మనకి ఏం చేస్తుంది, ఏదైనా ఒక రూమ్ లో పడుకున్నప్పుడు ఒకటి కానీ 10 మంది ఉన్నప్పుడు వెంటిలేషన్ బాగుండేటట్టు మనం చూసుకోవాలి. వెంటిలేషన్ అంటే ఏముందంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్టు గాలి బయటకు వెళ్ళిపోవడం, ఉన్నటువంటి ఆక్సిజన్ అంటే దానికి లోపల. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే తర్వాత ఇంకో దీని వల్ల ఏంటంటే పల్మనరీ ఎడిమా అంట. పల్మనరీ అంటే లంగ్స్ యొక్క లంగ్స్ లోపలికి నీరు చేరుకోతుంది ఈ హైపోక్సిమియా. ఎందుకంటే ఎందుకు చేరుకుంటుందంటే చేరిపోతుంది మనకి ఆక్సిజన్ సరిగా అందకపోదు. అంతే ఆ కారణం చేత హై ఆల్టిట్యూడ్ లో చాలా లంగ్స్ ప్రాబ్లం, చాలా మంది ఈ యొక్క సోల్జర్స్ కానీ చనిపోవడం కావాలి. సో ఈ కండిషన్ అనేటువంటి హైపోక్సిమియా రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ హైపర్ క్యాప్నియా. హైపర్ క్యాప్నియా ఇంక్రీజ్డ్ అప్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్. అంటే శరీరంలో రక్త ప్రసరణలో శరీరంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడాన్ని ఏమంటారంటే హైపర్ క్యాప్నియా అంటారు. సో దీనివల్ల ఏంటి, టూ మచ్ ఇంక్రీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఏం చేస్తారంటే మనకి దీనికి కారణం ఏంటంటే హైపర్ వెంటిలేషన్ మనం అనుకున్నాం, సారీ హైపో వెంటిలేషన్. హైపో వెంటిలేషన్ ఏంటంటే మనం తీసుకునేట గాల్లో అనేటువంటి తక్కువ గాలి పీల్చుకోవడం, తద్వారా ఏంటంటే మనకి శరీరం పనిచేయడం, తక్కువ గాలి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏం చేస్తాయంటే హైపో వెంటిలేషన్ అంటే మా శరీరానికి అవసరాలు సరిపడినట్టు గాలి అనేది శరీరం లోపల కలిగిపోతే ఏం జరుగుతుందంటే మనకి ఈ ఆక్సిజన్ సరిగా అందక శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎనరోబిక్ మెటబాలజీ పెరుగుతుంది. ఈ యొక్క ఆక్సిజన్ తో ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. తద్వారా ఏం చేస్తుందంటే మనకి ఈ ఆ శరీరానికి ఒక విధమైనటువంటి ఇంబ్యాలెన్స్ జరిగి మనకి శరీరం పెర్ఫామ్ తగ్గిపోతుంది, మనకి అనారోగ్యం పెరుగుతుంది. దానికి మనకి ఏంటంటే మనకి ఇప్పుడు దానికి స్కిన్ ఏం చేస్తుందంటే ఆ సందర్భంలో స్కిన్ అనేటువంటి ఫేస్ కానీ ఇది కానీ ఆ రెడ్డిష్ నుండి స్వెల్లింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి హెడేక్ వస్తుంది, మనకి డిజినెస్ అంటే మనకి అది మనకి ఏమంటారు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, షార్ట్ బ్రీత్స్, మనకి ఊపిరి ఆగిపోవడం. సో అండ్ ఎగ్జాస్ట్ అవ్వడం, మనకి అలసిపోయినట్టు అవ్వడం, ఇవన్నీ కూడా దానికి యొక్క ఈ యొక్క హైపర్ క్యాప్నియా అంటే శరీరంలో ఆక్సిజన్ అనేటువంటి అందకపోవడం. దీనికి కారణం ఏంటంటే మనకి సరి అనేటువంటి ఆక్సిజన్ అందకపోవడం. కొన్ని కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైరింగ్ జరిగింది, ఫైర్ జరిగినప్పుడు స్మోక్ వస్తుంది. సాధారణంగా ఈ మధ్య రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది మనకి శ్రీశైలంలో, ఫైర్ జరిగినప్పుడు స్మోక్ వస్తుంది, ఆక్సిజన్ అందదు, సో హైపర్ క్యాప్నియా. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోతూ ఉంటే ఆక్సిజన్ తగ్గిపోతాం, తద్వారా అల్టిమేట్లీ గో టు కోమా అండ్ డై. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆస్ఫిక్సియా ఈజ్ ఎ కండిషన్ క్యారెక్టరైజ్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ హైపోక్సియా అండ్ హైపర్ క్యాప్నియా డ్యూ టు అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్ పేసెస్. ఒకసారి మనకి యాక్సిడెంట్ అయినప్పుడు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద పడిపోయినప్పుడు మనకి ఈ యొక్క సాధారణంగా మనకి స్పోర్ట్స్ ఇంజరీ మేనేజ్మెంట్ లో మనకి వస్తుంటది. మనకి ఇంజురీ అయినప్పుడు నాజల్ బ్లాకేజ్ అయిపోవడం, లేకపోతే గొంతులు ఏం ఇరుక్కుపోవడం ఏం జరిగినప్పుడు ఏం చేస్తుందంటే బ్లీడింగ్ వల్ల మనకి ఆక్సిజన్ మనం ఊపిరి సరి తీసుకోలేకపోతాం. తీసుకుపోవడం వల్ల ఏం చేస్తుంది, ఆక్సిజన్ అందదు, అట్ ద సేమ్ టైం మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిపోవడం, అందకపోవడం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోవడం, ఈ రెండు వల్ల కండిషన్ అంటే ఆస్ఫిక్సియా అంటారు. దిస్ ఒకసారి ఇది ఎందుకు జరుగుతుందంటే అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్ ప్యాసెజెస్. ఎయిర్ ప్యాసెజెస్ అనేది ముక్కులో కానీ లేకపోతే గొంతులో కానీ ఏదైనా ఇరుక్కోవడం వల్ల ఆ కండిషన్ ఆక్సిజన్ సరిగా అందక అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఇదే కండిషన్ అనేంటే మనకి డ్రౌనింగ్, మనం మునిగిపోయినప్పుడు కానివ్వండి, ఇటువంటి కండిషన్ మనకి ఏర్పడుతుంది. మనకి అబ్స్ట్రక్షన్ అంటే దీని వాటర్ అనేటువంటి లోపలికి తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డిస్పీనియా. ఇది డిస్పీనియా ఇస్ ద కండిషన్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఇట్ ఈస్ ఆల్సో అదర్వైజ్ కాల్డ్ ఎస్ ఎయిర్ హంగర్. అండర్ దిస్ కండిషన్ వెంటిలేషన్ ఇంక్రీజ్ 4 to 5 times. సో దీనివల్ల ఏం చేస్తాయంటే డిస్పీనియా అంటే ఏంటంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ కార్డియక్ హార్ట్ నుంచి లంగ్స్ లో ప్రాబ్లం వలన వచ్చేటటువంటి డిఫికల్టీ ఏమంటారంటే డిస్పీనియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనివల్ల ఏం చేస్తాయంటే దీన్ని ఎయిర్ హంగర్ అంటారు. మనకి గాలి అనేటువంటి బాగా బయట బాగా దొరుకుతుంది, తీసుకోగలుగుతాం, ముక్కులో తీసుకోగలుగుతాం, లంగ్స్ లోకి వెళ్తుంది. కానీ ఏంటంటే అది ఉన్నటువంటి డిఫికల్టీ వలన లంగ్ లోకి వెళ్ళినటువంటి ఆక్సిజన్ అనేటువంటిది యొక్క గ్యాస్ మనకి బ్లడ్ లోకి వెళ్తూ మజిల్ చేరుకోదు, ఉన్నటువంటి ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది లంగ్స్ లో. సో ఈ రెండు డిస్టర్బెన్స్ ఉంది, అంటే మనకు గాలి బయట దొరుకుతుంది, బాగా దొరుకుతుంది, కానీ మనకు అంత తీసుకోవాలి డిస్పీనియా అంటారు. దీనికి కారణాలు ఏంటంటే రెస్పిరేటరీ డిజార్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మా పేషెంట్ అన్నారు అనుకోండి, వాళ్ళకి టిష్యూస్ లో వాటర్ వెళ్ళిపోయి అనే టిష్యూస్ అనేటువంటి రిఫ్యూజ్ చేస్తే ఆక్సిజన్ అందదు. అండ్ కోవిడ్ 19, ఇది కూడా మనకు ఒక ప్రాబ్లం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి మనకి
డయాబెటిక్ ఎసిడోసిస్, డయాబెటిక్ ఎసిడోసిస్ అంటే డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఈ యొక్క శరీరానికి పనిచేస్తూ ఉంటారు కావాల్సినటువంటి గ్లూకోజ్ అందదు. గ్లూకోజ్ అందనప్పుడు ఏం చేస్తుంది, అయ్యర్ ఇన్సులిన్ రిసెప్టర్ సబ్స్టెన్స్ అన్నాం కదా, అది ఏం చేస్తుంది దానికి, దానికి డయాబెటిక్ పేషెంట్ కి ఈ యొక్క గ్లూకోజ్ వల్ల అది సరిగ్గా పనిచేయదు. తద్వారా క్లో మనకి ఈ ఇన్సులిన్ లేనందువల్ల, లేకపోతే ఇన్సులిన్ తీసుకున్నప్పుడు కూడా ఏం చేస్తాను లేనందువల్ల ఏం చేస్తాను అంటే అది లోపల మనం ఎక్కువ ఆహారం తీసుకుంటాం, ఈ కార్బోహైడ్రేట్స్ అనేటువంటి గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోతుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేటి శరీరంలోకి వెళ్తుంటాయి. వెళ్ళిన తర్వాత దాన్ని ఉన్నటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ని, గ్లూకోజ్ ని, రక్తంలో గ్లూకోజ్ ని మనకి కండరాలకు అందించడానికి ఇన్సులిన్ సప్లై అనేది ఉండదు. తద్వారా ఏం చేస్తుందంటే ఎప్పుడైతే పెరిగిపోయినాయి మనకి, మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాడు, ఏం చేస్తుందంటే 400-450 ఎంజీ పెరిగిపోయినట్టు ఏం చేస్తుందంటే దానికి దానికి ఎసిడోసిస్ అనే స్టార్ట్, ఎసిడోసిస్ అంటే దానికి ఆమ్లత్వం అనేటువంటి రక్తం పెరిగిపోతుంది. ఆ కండ ఆ పరిస్థితిలో కూడా రక్తం ఆమ్లత్వం పెరిగిపోయినప్పుడు కన్న పరిస్థితిలో కూడా ఆక్సిజన్ అనేటువంటి కండరాలకు అందదు. సో దిస్ ఇస్ ది డిస్పినియా అనేటువంటి ఒక ప్రాబ్లం అవుతుంది. దీనికి ఏం చెప్తుందంటే ఇది ఒక బ్రీతింగ్ అనేటువంటి ఒక డిజార్డర్ ఇది. నెక్స్ట్ ఓకే, వెంటిలేషన్ ఎనర్జీ మెటబాలిజం. సో డ్యూరింగ్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ మైల్డ్ స్టడీ స్టేట్ యాక్టివిటీ వెంటిలేషన్ మ్యాచెస్ ది రేట్ ఆఫ్ ఎనర్జీ మెటబాలిజం వేరింగ్ ఇన్ ప్రపోర్షన్ టు ది వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ అండ్ వాల్యూమ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ బై ది బాడీ. వెంటిలేషన్ అండ్ ఎనర్జీ మెటబాలిజం ఎట్లా ఉంటుందంటే మనకి ఎనర్జీ ఎంత కావాలో ఎంత అంటే ఎంత దానికి అనుగుణంగా మనకి మెటబాలిజం జరుగుతుంది, మెటబాలిజం ఎంత జరుగుతుందో దానికి అనుగుణంగా మన వెంటిలేషన్ జరుగుతుంది. సో ఈ రెండింటి యొక్క ఈ ప్రపోర్షన్ ఎలా ఉంటుందంటే ఎంత ఆక్సిజన్ తీసుకుంటామో అంత కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి బయటకు వస్తుంది. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి కోఆర్డినేట్ ఉంటాయి సాధారణంగా ఈ లాంగ్ స్టడీ చేసినటువంటి యాక్టివిటీలో ఒక అథ్లెట్ లో. తర్వాత ఏం చేస్తుందంటే ఈ వెంటిలేటర్ ఈక్వలెంట్ ఫర్ ఆక్సిజన్, ఇక మనకు ఆక్సిజన్ అనేటువంటి ఎంత తీసుకుంటాం ఎంత అనేటువంటి దీంట్లో మనకి ఉంది. ఓకే, సో ద రేషియో బిట్వీన్ ది వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎక్స్పైర్డ్ ఆర్ వెంటిలేటెడ్ ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ బై ది టిష్యూస్ ఇన్ ది గివెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇస్ రిఫర్డ్ టు ది వెంటిలేటర్ ఈక్వలెంట్ ఆఫ్ ఆక్సిజన్. మనకి ఒక సమయం ప్రకారం మనకి సాధారణంగా ఇచ్చిన సమయం ప్రకారం ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నాం, ఎంత అనేటువంటి ఆక్సిజన్ అనేటువంటి ఉపయోగపడుతుంది, దాన్ని ఏం చేస్తే ఈ టైం ఏముంటండి దానికి వెంటిలేటరీ ఈక్వలెంట్ ఫర్ ఆక్సిజన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధారణంగా ఈ వాళ్ళ ఆక్సిజన్ అనేటువంటిది ఒక 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 స్టిప్యులేటెడ్ టైంలో 23-28 లీటర్స్ ఉన్నటువంటి గాలి తీసుకున్నట్టయితే దాదాపు ఈ యొక్క 1 లీటర్ ఆఫ్ ఆక్సిజన్ అనేటువంటిది మనకి అది ఉపయోగపడుతుంది. అదేగాని డ్యూరింగ్ వాళ్ళు ఎక్సర్సైజ్ అనేటువంటి చేస్తున్నప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఈ కొంచెం చేంజ్ ఉంటుంది. కానీ ఇదేంటి ఎక్సర్సైజ్ అనేది ఇంటెన్సిటీ పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 30 లీటర్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా అంటే 22-28 లీటర్స్ అనేటువంటి ఒక ఒక పనిచేయడం తీసుకున్నట్టయితే ఒక స్టిప్యులేట్ 1 మినిట్ తీసుకున్నట్టయితే అది మనకి ఎక్సర్సైజ్ పెరిగినప్పుడు 30 లీటర్స్ అయినప్పుడు అది ఇనార్మస్గా మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ క్యారీ చేయదు, అది కొంచెం 28-31 ఉంది కాబట్టి ఇంచుమించు అంతమైన ఉండేటువంటి మాక్సిమం అంటే ఆల్మోస్ట్ 1 లీటర్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే బ్రీతింగ్ ఏంటంటే బ్రీతింగ్ సాధారణంగా ఈ యొక్క నర ఈ యొక్క బ్రీతింగ్ సిస్టమ్ ఏదైనా ఉంటుందంటే డిమాండ్ పెరిగిన ఇమ్మీడియట్ గా కాకుండా మిల్లింగ్ స్లోగా గ్రాడ్యువల్ గా తన యొక్క పెంచుకుంటుంది, ఒక్కసారి పెరిగి స్టీప్ కెళ్ళి సడన్ గా డ్రాప్ అయ్యి స్టీప్ అలా జరగదు. సో మెల్లిమెల్లిగా మనకి ఎంతైతే మనకి మెటబాలిక్ రేట్స్ అంటే జీవక్రియల కోసం అవసరమైనటువంటి ఎంత ఆక్సిజన్ అవసరం ఉంటుందో అది డిమాండ్ పెరిగినప్పుడు గ్రాడ్యువల్గా పెరుగుతూ దాని యొక్క డిమాండ్ చేస్తుంది తప్పించి ఒకసారి పెరగడం ఒకసారి తనకు జరగదు. సో ఈ కంటిన్యూ ప్రాసెస్ అనేటువంటి ఇలా చేయడం వల్ల ఏం చేస్తాయంటే మనకి ఈ యొక్క సిస్టమ్ పైన లోడ్ పడదు, అవి చాలా కాలం అది ఆరోగ్యంగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వెంటిలేటర్ థ్రెష్హోల్డ్, వెంటిలేటర్ థ్రెష్హోల్డ్ అంటే ఏం చేస్తుందంటే ది ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ ఎట్ సమ్ పాయింట్ వెంటిలేషన్ ఇంక్రీజ్డ్ డిస్ప్రొపోర్షనేటివ్ ఆక్సిజన్ కన్సంప్షన్. ఇది ఏం చేస్తామంటే దీనికి వెంటిలేటర్ థ్రెష్హోల్డ్ ఏం చేస్తాయంటే మోర్ అనేటువంటి లాక్టిక్ అసిడ్ అనేటువంటి ఒకసారి బ్లడ్ లో కనిపించినప్పుడు దానికి దీన్ని ఎక్కువ బ్లడ్ లో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఎక్కువ లాక్టిక్ అసిడ్ అనేటువంటి ప్రారంభం ఏం చేస్తుందంటే సోడియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే బఫర్ గా యూజ్ చేస్తుంది ఇమీడియట్ గా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆక్సిజన్ అనేటువంటి కన్సూమ్ ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటే శరీరం తీసుకుంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం అంటే ఆక్సిజన్ ఎంత పనిచేస్తుందో
ఎంత ఆక్సిజన్ తీసుకుంటుందో అంత ఇంచుమించి ఇవ్వడానికి ట్రై చేస్తుంది తప్పించి ఒక్కసారి తన యొక్క వేగం పెంచుకోదని చెప్పాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే వెంటిలేటర్ థ్రెషోల్డ్ అంటే ఒక సందర్భం ఏం చేస్తుందంటే మనం పనిచేసిన దానికంటే పనిచేసినప్పుడు అనుకున్న స్థాయిలో మనకు ఆక్సిజన్ అక్కడ అందదు, అందనప్పుడు ఏం చేస్తుంది అక్కడ మనకి లాక్టిక్ యాసిడ్ అనేది డిపాజిట్ అవుతుంది. ఈ కానీ మనం పనిచేస్తున్నాం అప్పుడు ఏం చేస్తుందంటే సోడియం బైకార్బోనేట్ అనేటువంటి ఒకటి NaHCO3 ఏం చేస్తుంది అంటే బఫర్ ఎఫెక్ట్, బఫర్ ఎఫెక్ట్ అంటే దానికి నేచర్ తగ్గించి లాక్టిక్ యాసిడ్ మీద అది బఫర్ ఎఫెక్ట్ తగ్గించి దాన్ని సోడియం లాక్టేట్ గా సోడియం లాక్టేట్ వాటర్ మరియు కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ చేసేసి ఆ ప్రాబ్లం లేకుండా చేసి శరీరానికి ఆరోగ్యమిస్తున్నారు. సో దీనివల్ల ఈ స్టిమ్యులస్ ఏంటంటే కిమో రిసెప్టర్స్ అనేటువంటి ఏదైతే ఉన్నాయో మనకి ఆల్రెడీ చెప్పుకున్న మనకి మజిల్లో ఉంటాయని చెప్పాం. ఆ మజిల్స్ ఆల్రెడీ ఎక్కడైతే మనకి కెమికల్ గా సడన్ గా చేంజెస్ ఉన్నట్టు మజిల్ ఉన్నట్టు కిమో రిసెప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పిఎన్కి అవి ఏం చేస్తాయంటే మనకి రెస్పిరేటరీ సెంటర్ పంపిస్తారు. సో ఈ కారణం చేత మరి రెస్పిరేటరీ సైకిల్స్ పెరుగుతుంది తప్పించి ఆలోచన ఒకసారి మన ఫాస్ట్ పరిగెట్టుగానే ఇమ్మీడియట్ గా అది లంగ్స్ కూడా అదే విధంగా మనకి వర్కౌట్ చేయండి. ఇట్ టేక్ స్లోలీ దానికి కోప్ అప్ చేస్తుంటున్నారు. సో మనకి ఇంకోటి ఇక్కడ ఏమనుకుంటున్నారు లాక్టిక్ యాసిడ్ డిపాజిట్ అయింది కాబట్టి ఇమీడియట్ గా సో మళ్ళీ ప్రాపర్ గా ఆక్సిజన్ అందేటంత వరకు లంగ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుని తన ఆక్సిజన్ పంపించేంత వరకు ఈ లోపల శరీరానికి హాని కలగకుండా సోడియం బైకార్బోనేట్ అనేటువంటిది ఏం చేస్తాయంటే బఫర్ ఎఫెక్ట్ తీసుకుని దానికి మనకి ఆ యొక్క ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ ని డివైడ్ చేసి సోడియం లాక్టేట్ గాను వాటర్ గా కార్బన్ డైస్ కన్వర్ట్ చేసి శరీరానికి ఎనర్జీ అనేది కంటిన్యూగా అయ్యేటట్టు చేస్తుంది, ఎక్కడ కూడా అది ఆపదు. సో దీన్ని మనం చెప్పుకుంటాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ చూసుకున్నాం, కర్వ్ చూసినప్పుడు ఉన్నటువంటి ఇక్కడ వెంటిలేటర్ థ్రెషోల్డ్ అనేటువంటి ఒక స్టీప్ వెళ్ళిన తర్వాత అది ఆగిపోయింది. సో ఐ గివ్ యు ఫుల్ స్క్రీన్. అది ఆగిపోయింది, అక్కడ ఆగిపోయినప్పుడు ఏం చేస్తుంటే అప్పుడు మనకి బఫరింగ్ స్టార్ట్ అయింది. సోడియం బైకార్బోనేట్ బఫర్, అందుకే మన సోడియం అయినటువంటి చాలా అందుకే మనకి సోడియం క్లోరైడ్, మనకి సాధారణంగా మనకి పరిగెడుతున్నటువంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి సోడియం డిపాజిట్స్ అని శరీరంలో ఉండదు, అందుకే మేము ఎక్కువగా స్వెట్ అవుట్ వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనకి సోడియంలో అయినటువంటి మినరల్స్ లోడింగ్ అనేది ముందు చేసుకుంటాం. ఇక్కడ ఆగిపోయింది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మన బఫరింగ్ స్టార్ట్ ఏం చేస్తుంది మళ్ళీ ఉన్నటువంటి ఆ యొక్క పెర్ఫార్మెన్స్ ఏం చేస్తుందంటే అగైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి మన ఆక్సిజన్ అందపోయినప్పటికీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఈ లోపల మనకి రెస్పిరేటరీ సైకిల్స్ పెరిగే ఆక్సిజన్ అందింది మళ్ళీ పెర్ఫార్మ్ కంటిన్యూ అయింది. సో దిస్ ఇస్ ది వెంటిలేటర్ థ్రెషోల్డ్ అంటమాట. కాబట్టి దాని మనం ఉన్నటువంటి ఇది మనం అవాయిడ్ చేసి దీన్ని అధిగమించాలి అంటే మనం తీసుకున్నటువంటి ఈ యొక్క డైట్ లో మన యొక్క శరీరంలో సర్క్యులేషన్ లో ఈ సోడియం నిల్వ కూడా మనం తగినంత ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఓకే, రెస్పిరేటరీ లిమిటేషన్స్ టు ది పెర్ఫార్మెన్స్ అంటే మనం సాధారణంగా మనం రెస్పిరేటరీ సైకిల్స్ ఏమనుకుంటామంటే సో ఇది ఊరికే రెస్పిరేషన్ అనేటువంటిది మనం చేస్తున్నాం. ఈ దీనికి లంగ్స్ అనే హార్ట్ అనేది బ్లడ్ పంప్ చేయాలి, ఆ లంగ్స్ అనేటువంటిది ఏమో మనకి ఆక్సిజన్ సప్లై చేయాలి సో అనుకుంటాం. కానీ అది లంగ్స్ కూడా హార్ట్ కూడా ఒక ఆర్గనే కాబట్టి దేర్స్ రిక్వైర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆక్సిజన్ కన్సంప్షన్. మనకి ఆక్సిజన్ మొత్తం తీసుకెళ్లిపోయి లంగ్స్ అన్ని పంపించేసి మనకు పనిచేసిన కంట్రాల ముందు పంపించదు. ఆ ఆక్సిజన్ అది చేయాలంటే బ్రీతింగ్ తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో లంగ్స్ ఉన్నటువంటి ముఖ్యంగా ఇంట్రోస్ మజిల్స్ కావచ్చు, తర్వాత ఉన్నటువంటి డయాఫ్రామ్ కావచ్చు, అవి కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి. సో అట్రెస్ట్ ద రెస్పిరేటరీ మజిల్స్ అకౌంట్ ఫర్ ఓన్లీ 2% ఆక్సిజన్ అప్టేక్. యాజ్ ది రేట్ ఆఫ్ డెప్త్ ఆఫ్ వెంటిలేషన్ ఇంక్రీజ్ సో డస్ ది ఎనర్జీ కాస్ట్ ఆఫ్ రెస్పిరేషన్. జనరల్ గా మాకున్నప్పుడు టోటల్ ఆక్సిజన్ ఎంతైతే తీసుకుని లంగ్స్ మాకు పంపిస్తున్నాయో అందులో 2% అనేటువంటి రెస్పిరేటరీ మజిల్స్ ఇంట్రోస్ మజిల్స్ కావచ్చు డయాఫ్రామ్ అవి తీసుకుంటాయి. సో ఎప్పుడైతే మనకి ఆ యొక్క ఈ మనకి రెస్పిరేటరీ సైకిల్ అంటే చాలా మనకి ఎక్సర్సైజ్ పెరిగి రెస్పిరేటరీ సైకిల్స్ అనేటువంటి బాగా ఇంప్రూవ్ అయినాయి అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం దిగో అప్ టు 11% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఆక్సిజన్. సో అంటే మనకి అవి కూడా పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రెస్పిరేటరీ మజిల్స్ అనేటువంటి సరి పనిచేయకపోతే రెస్పిరేటరీ అనేటువంటి బ్రీతింగ్ పల్మనరీ వెంటిలేషన్ అంటే రెస్పిరేటరీ అనేటువంటిది అవి మనకు కాదు. సో ఈ కారణం చేత మనకి ఏం చేస్తామంటే అవి కంపల్సరీగా మనకి అవి కూడా ఆక్సిజన్ తీసుకుంటేనే అవి ఎఫిషియెంట్ పనిచేస్తే గంటగా 2-3 hours అనేటువంటి అవి పనిచేయగలుగుతాయి. ఆ పని చేయాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అవి కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ రెస్పిరేటరీ మజిల్స్ అన్నమాట. కాబట్టి పెర్ఫార్మ్ టోటల్ ఆక్సిజన్ అనేటువంటి అందుతుంది అనుకోకూడదు, మనం కొంత ఆక్సిజన్ కూడా అవి తీసుకోవాలి. సో ఒక్కసారి ఏం చేస్తుంటే ఆఫ్ ది కార్డియక్ అవుట్పుట్ సాధారణంగా ఒక్కసారి ఏంటంటే కార్డియక్ అవుట్పుట్ ఉండే 15% ఆఫ్ ఉన్నటువంటి ఈ యొక్క హెవీ ఎక్సర్సైజ్ లో 15% కార్డియక్ అవుట్పుట్ 15% ఆఫ్ ఈ బ్లడ్ కూడా కన్వర్ట్ టువర్డ్స్ లంగ్స్ అండ్ రిబ్స్ కేజ్ ఆల్ దిస్ థింగ్స్.
సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి. సో 2 నుంచి 11% మార్క్స్ తీసుకుంటుంది. అదే విధంగా మనకి ఈ యొక్క ఈ కార్డిక్ అవుట్పుట్ ఉన్నటువంటి ఈ 15% కూడా మనకి ఈ యొక్క రెస్పిరేటరీ ప్రాసెస్ కి ఆ యొక్క కొంత బ్లడ్ అది యూజ్ చేసుకుంటుంది. సో ఇది జరగకపోతే అవి సరి పనిచేయలేవు. కాబట్టి మనకి మనం అనుకోవాలి మన శరీర కంట్రోల్ గా ఈ రక్త సరఫరా చేయడం కాదు, వాటికి కూడా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సో ఇంత అమౌంట్ అనేటువంటిది అవి తీసుకుంటాయి. నెక్స్ట్ వెళ్ళిపోదాం మనకి మినిట్ వెంటిలేషన్. ఇప్పుడు ఒరిజినల్ మినిట్ వెంటిలేషన్ అనేటువంటి ఒరిజినల్ టాపిక్ వచ్చాం. మినిట్ వెంటిలేషన్ అంటే వెంటిలేషన్ అంటే చెప్పాను ఆల్రెడీ, అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు ది లంగ్స్ అండ్ డిఫ్యూజన్ టు లంగ్స్ అండ్ ద రిమైనింగ్ కమ్స్ అవుట్. అంటే గాలి లంగ్స్ లోకి ఊపిరితిత్తుల నుంచి బయటకు వెళ్ళాలని మనం ఏమంటాం మినిట్ వెంటిలేషన్ బిఏ అంటాం. సో ఇది రెండు రకాలుగా ఉంది. ఒకటి మినిట్ వెంటిలేషన్ అంటే 2 types కనవచ్చు. ఒకటి పల్మనరీ మినిట్ వెంటిలేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్వియోలర్ మినిట్ వెంటిలేషన్. అంటే పల్మనరీ అంటే వాతావరణం నుంచి లంగ్స్ వరకు వచ్చి బయటకు వెళ్ళేదాన్ని పల్మనరీ మినిట్ అంటే ఒక నిమిషానికి ఎంత గాలి ఊపిరితిత్తులకు వచ్చి బయటకు వెళ్ళిపోతుందో ఒక నిమిషానికి దాన్ని పల్మనరీ మినిట్ మినిట్ అంటే ఒక నిమిషానికి లంగ్స్ నుంచి వెంటిలేషన్ గాలి యొక్క మార్పిడి జరుగుతుంది అది. రెండోది అండి ఆల్వియోలర్ అంటే మనకి ఊపిరితిత్తుల లోపల ఉన్నటువంటి గాలి అనేటువంటి ఆ యొక్క ఆక్సిజన్ అనేటువంటి గాలి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి రక్తంలోకి ఎంత పంపిస్తుంది అందులో ఎంత బయట తీసుకుంటుంది అనేది జరిగేదాన్ని ఏమిటంటే ఒక నిమిషానికి ఎంత జరుగుతుందని ఆల్వియోలై మినిట్ వెంటిలేషన్ ఒక నిమిషానికి ఆల్వియోలెవల్ వాయుగోళ జరిగేటటువంటి ఈ యొక్క వాయు మార్పిడి. సో ఈ రెండు రకాలు ఉన్నాయి. సో పల్మనరీ మినిట్ వెంటిలేషన్ అంటే ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళడం రావడం బయట మనకి. దీని ఏంటంటే ఒక నిమిషానికి ఊపిరితిత్తుల్లో గాలి ఎంత వెళ్ళి బయట దాని ఏమంటే పల్మనరీ మినిట్ అనుకున్నాం. రెస్ట్ అనేటువంటి ఆతంకం ఏం జరుగుతుందంటే నిమిషానికి 5 to 8 liters మినిమం ఫర్ నార్మల్ గా హెల్దీ పర్సన్ తీసుకుంటారు నిమిషానికి మెల్లిగా స్లో గాలి పీచుకుంటారు. దాన్ని ఏంటంటే టైట్లు వెళ్ళి ఉంటాం నిదానంగా రెస్ట్ అంటే 5 to 8 liters లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. సో దీనికి అండ్ దీని ఫార్ములా ఏంటంటే మనకి సాధారణంగా దీనికి అంటే 5 to 8 liters కాబట్టి మొత్తానికి ఒక నిమిషానికి ఎంత అనుకున్నప్పుడు నిమిషానికి 12 సార్లు గాలి తీసుకుంటే ఒక 5 liters అంటే 12 liters దాదాపు అంటే 12 × 5 liters. ఇది మనకి ఇది ఉన్నటువంటి క్యాల్కులేషన్ లో ఫార్ములా అంటే పల్మనరీ వెంటిలేషన్ తీసుకుంటే టైటిల్ వాల్యూ అనేటువంటిది ఎంత ఉంటుంది అంటే మనకి 500 ml. టైటిల్ వాల్యూ అంటే ఇక్కడ సాధారణంగా లోపల గాలి తీసుకుని మామూలుగా ఈ యొక్క రిలాక్షన్ కండిషన్ నిదాన గాలి తీసుకుని ఎంత వెళ్తాం దాని టైటిల్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఎటువంటి టెన్షన్ లేకుండా దాని ఏంటంటే సాధారణంగా ఏంటంటే 500 ml ఉంటుంది. నిమిషానికి ఏం తీసుకుంటాం మనం సాధారణంగా 12 సార్లు. సో దాట్ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది 8 liters. సో మనం అనుకున్నట్టుగానే 5 to 8 liters అంటే నిమిషానికి దాదాపు 8 liters గాలి తీసి వదులుతున్నాం అంటే 5 liters అనేటువంటి గాలి తీసుకోగలుగుతున్నాం. ఇది అంటే 2 lengths కలిపి మనం సింగిల్ లెంగ్ కాదు 2 lengths కలిపి నిమిషాన్ని దాన్ని చేస్తాం. దీని ఏంటంటే రెస్ట్ లో జరిగేటటువంటి ఈ కార్యక్రమం ఇది. నెక్స్ట్ ఏంటంటే ఆల్వియోలర్ మినిట్ వెంటిలేషన్ అంటే వాయుగోళాల్లో ఒక నిమిషానికి జరిగేటట్టు వాయు మార్పిడి దాన్ని ఎలా తీసుకోవాలి. సాధన ఏంటంటే సో ఇది పల్మరీ వెంటిలేషన్కి ఇది చాలా మార్పు ఉంది. దీనికి సాధారణంగా పల్మరీ వెంటిలేషన్ అనేటువంటి ఆ 6 liters మనం అనుకున్నాం జనరల్గా అనుకున్నాం. కానీ ఇది ఏం చేస్తుంది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే ఈ వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అడ్జస్ట్ ఫర్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ ఇన్ ది ఆల్వియోలై వెంటిలేషన్ ఎయిర్ ట్రాప్డ్ ఇన్ ది రెస్పిరేటరీ ప్యాసేజ్ డెడ్ స్పేస్ డస్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ది గ్యాస్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనం ఇక్కడ డెడ్ స్పేస్ అనే ఒక పదం వచ్చింది. డెడ్ స్పేస్ ఏంటంటే మనం గాలి తీసుకుంటాం ముక్కు నుంచి గ్రసని తర్వాత ఫ్యారింగ్స్ లారింగ్స్ లంగ్స్ వరకు వెళ్తాయి. ఈ గాలి అనేటువంటి మనకి రెస్పిరేషన్ పాల్గొదు లోపలికి వెళ్తుంది ఇది బయటకు వచ్చేస్తుంది. లోపల అంటే కొంత గాలి అనేటువంటి లంగ్స్ లో పూర్తి వెళ్దు కొంత లంగ్స్ లోకి వెళ్ళి వెళ్ళకుండా కొంత గాలి అనేటువంటిది మనకి ట్రాకే నుంచి నాజల్ వరకు కొంత గాలి ఇస్తుంది. దీని ఏమిటంటే ఈ ప్రాంత భాగాన్ని డెడ్ స్పేస్ అంటారు. అంటే దీనివల్ల ఈ భాగంలో ఉన్నటువంటి గాలి వల్ల ఉపయోగం అక్కడ ఉన్నటువంటి గాలిని ఏమంటారు డెడ్ స్పేస్ ఎయిర్ అంటారు. సో దీన్ని మనం కన్సిడర్ తీసుకోకూడదు. ఎంత గాలి అయితే మనకి లంగ్స్ లోకి వెళ్ళిందో అది మాత్రం తీసుకోవాలి. దాని ఫార్ములా ఏంటంటే దానికి టైడల్ వాల్యూమ్ మైనస్ డెడ్ స్పేస్ ఇంటూ రెస్పిరేటర్. ఇక్కడ మనకి ఈ యొక్క డెడ్ స్పేస్ ఎంత ఉంటుందండి డెడ్ స్పేస్ ఎంత ఉంటుందని అనుకున్నట్టే దానికి ఒక క్యాల్కులేషన్ ఉంది. 30% ఆఫ్ ది టైడల్ వాల్యూ. టైడల్ వాల్యూమ్ అనేటువంటి 500 ml ఇంటూ 30 ఎంత వస్తుంది 150 ml. అంటే
ఇక్కడ ఏం చేయాలి, టైటిల్ వాల్యూమ్ మైనస్ డెడ్ స్పేస్. డెడ్ స్పేస్ అంటే మన యొక్క ముక్కు నుంచి లంగ్స్ వరకు ఉండేటువంటి గాలి డెడ్ స్పేస్, ఆ డెడ్ స్పేస్ ఉండేటువంటి ఎయిర్ అంటూ దాన్ని అనుకోవాలి. అది ఎంత ఉంటుందంటే టైటిల్ వాల్యూమ్ 30% ఉంటుంది. అంటే 30 × 500/100 ఏం చేస్తుందంటే 150 వస్తుంది. సో ఈ 150 ml అనేటువంటి ఏం చేయాలంటే, సో దట్ 500 − 150 ml × 12 సో ఎంత అవుతుంది, 4 L and 200 ml అనేటువంటి వస్తుంది. దీని అల్వియోలార్ మినిట్ వెంటిలేషన్ క్యాల్కులేట్ చేయాలి. సో మీకు డెడ్ స్పేస్ అంటే అర్థం ఉండాలి. డెడ్ స్పేస్ అంటే ముక్కు నుంచి ఉపరితలకు ఉండేటువంటి ఈ యొక్క శరీర ఈ యొక్క శ్వాస భాగాలు ఉంటాయి గాలి అనేటువంటి అక్కడ ఉండిపోతుంది, కిందకు వెళ్ళదు. మళ్ళీ మీతో వచ్చిన అది బయటకు వచ్చే, అది వేస్ట్ గా ఇక్కడ వరకు ఆగిపోతుంది, ఎటువంటి మార్పు చెందకుండా కూడా బయటకు వచ్చేస్తుంది. దాన్ని డెడ్ స్పేస్ అంటాం మనం. డెడ్ స్పేస్ దాన్ని ఓకే, ఇది దాని క్యాల్కులేషన్. నీట్ పల్మనరీ వెంటిలేషన్ డ్యూరింగ్ ఎక్సైజ్. ఈ పల్మనరీ వెంటిలేషన్ అంటే వ్యాయామం చేసినప్పుడు ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, మనకి టైడల్ వాల్యూ అనేటువంటి రెస్టింగ్ లో మనం మామూలుగా గాలి తీసుకుని అని మామూలు వెళ్తున్నప్పుడు ఏంటి 500 ml అంటే హాఫ్ లీటర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు 3 liters కి వచ్చేస్తుంది. 3 liters మనకి బ్రీతింగ్ సైకిల్స్ ఎంత అవుతుంది, 12 నుంచి 20 వరకు నుంచి 50 to 60 వరకు అని మనం రన్నింగ్ చేసినప్పుడు 60 cycles వరకు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనకి సో ఈ పల్మనరీ వెంటిలేషన్ ఏమనుకున్నాం మనం, టైడల్ వాల్యూమ్ ఇంటూ రెస్పిరేటరీ రేట్. టైడల్ వాల్యూమ్ ఇక్కడ ఎంత అయింది, హాఫ్ లీటర్ నుంచి 3 liters అయింది, అంటే 3000 × 60 = 180 liters అయింది. సో ఇదే కానీ మళ్ళీ ఇంకో ట్రైన్స్ అనుకోండి, ఈ యొక్క 60 దాని ఏంటంటే ఇట్ మే గో 200 అవుతుందంట మనకి, ఇట్ మే గో అప్ టు 200 liters per minute. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 200 liters per minute అంటే విచ్ ఇస్ 30 times అంటే మనకి 30 times ఆఫ్ ద రెస్టింగ్ వాల్యూ అంటే అంత ఎక్కువ అవుతుంది అనేటువంటి చెప్పు. నెక్స్ట్ మినిట్ అల్వియోలై వెంటిలేషన్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఏమనుకుంటాం కదా దానికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, టైడల్ వాల్యూమ్ మైనస్ డెడ్ స్పేస్ ఇంటూ రెస్పిరేటరీ రేట్ అన్నమాట. డెడ్ స్పేస్ మీకు అర్థమైంది, ఖాళీ ఉన్నటువంటి ఈ యొక్క గాలి ఇటు పనిచేయదు. దీనికి ఏంటంటే మనకు డెడ్ స్పేస్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, 30% అనుకుంటాం మనం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ యొక్క మనం 30% ఆఫ్ ది మనం ఏమనుకుంటాం మనకి టైడల్ వాల్యూమ్ అనుకున్నాం. మనం ఇప్పుడు మన ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎంత అయింది అనుకున్నాం, 500 ml నుంచి 3000 అంటే 3 liters పెరిగింది అనుకున్నాం. అంటే 3 liters × 30 = ఎంత అవుతుంది, 900 ml అనేటువంటిది మనకి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనకి, ఇక 3000 − 900 ml అంటే డెడ్ స్పేస్ అనేది ఎంత వస్తుంది, 900 ml వస్తుంది ఆ టైంలో. అంటే ఎందుకంటే మీరు అనొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంతే స్పేస్ కాదు, అంత ఎందుకు పెరిగింది 150 నుంచి అంటే ఆ యొక్క ప్రెషర్ గాలి గట్టి తీసుకోవడం అంటే ఎప్పుడైతే మనకి డైలేట్ అవుతాయి మన యొక్క ఈ యొక్క శ్వాసనాళాలు ఏంటంటే డైలేట్ అంటే వెడల్పోతాయి, మన ఎక్కువ గాలి తీసుకున్నప్పుడు ఎక్కువగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డైలేట్ అయి వెడల్పోతుంటే దాని యొక్క డయామీటర్ పెరిగిపోతుంది, అదేవిధంగా తీసుకు గాలికి ప్రెషర్ పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటిది అది ఆల్మోస్ట్ 150 నుంచి 900 ml వరకు అయిపోయింది. అంటే మనకి టైటిల్ వాల్యూమ్ 3 liters అంటే 3 × 30 = 900 ml అనేటువంటి డెడ్ స్పేస్ వచ్చింది. ఇప్పుడు క్యాల్కులేషన్ ఏంటంటే 3000 − 900 × 60, కానీ మనం ఏమంటే ఎక్సైజ్ లో మనం ఎంత అనుకున్నాం 60 అనుకున్నాం, దాదాపు ఇంత వచ్చింది 126 liters అనేటువంటి మనకి ఆల్వియర్ వెంటిలేషన్. అదేదో 180 liters per minute వస్తే అంటే 180 liters అనేది తీసుకొస్తే లోపల ఎంత జరుగుతుంది, 126 liters అనేది అక్కడ జరుగుతుంది, మిగతాది కూడా బయటకు వెళ్ళిపోతుంది. అంత 180 liters కూడా వచ్చిన 180 liters కూడా మనకి లంగ్స్ లోకి వెళ్ళడం లేదు, మిగతా ఉన్నటువంటి 126 liters మాత్రమే లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే వచ్చిన కాలం కొంతవరకు వేస్ట్ గా డెడ్ స్పేస్ ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో దీని విధంగా చూసుకో, బ్రీతింగ్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి యొక్క రిప్ కేజ్ అనేటువంటి పైకి వచ్చి లేనప్పుడు బ్రీతింగ్ అవడం లోపల రావడం ఈ యొక్క ఉండడం ఇదంతా కూడా ఇది ఈ యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటి అది ఏంటంటే మనకి స్టెర్నం పైకి ఉన్నటువంటి ఎప్పుడైతే ఆ యొక్క ఇంటికి వస్తుంది పైకి లాగడం జరుగుతుంది, తద్వారా పైకి జరుగుతుంది కిందకి వస్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇక డెడ్ స్పేస్ అనేటువంటి ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి. మనకు సార్ ఎక్స్ప్లెయిన్ ఏంటంటే డెడ్ స్పేస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద పార్ట్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ వేర్ గ్యాస్ ఎక్స్చేంజ్ డస్ నాట్ టేక్ ప్లేస్. రెస్పిరేటరీ ట్రాక్ లో ఉంటుంది, నోస్ నుంచి మనకి ఉన్నటువంటి ట్రాక్ వరకు ఉన్నటువంటి భాగమే అది. కానీ ఇప్పుడు కూడా దానికి అక్కడ ఇటువంటి మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ దాన్ని డెడ్ స్పేస్ అంటాం, ఆ భాగాన్ని డెడ్ స్పేస్ అంటాం, ఆ భాగం ఉన్నటువంటి గాలిని డెడ్ స్పేస్ ఎయిర్ అంటాం. సో ది ఎగ్జాంపుల్ ఏంటంటే నోస్, మౌత్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకే అండ్ ఈవెన్ బ్రాంక్యూల్స్ లో అంటాం. అంటే ఒక టెర్మినల్ బ్రాంక్యూల్స్ అంటాం మనకి శ్వాసకోశాల వరకు, శ్వాస నాళాల వరకు అన్ని కూడా జరుగుతుంది. సో ఇది దీనివల్ల మనకి ఉపయోగం లేదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి, తీసుకున్న ప్రతి అంత గాలి అంతా కూడా
मन की लोपल की वेली अगर मन की आक्सीजन आक्सीजन गैस एक्सचेंज जरग्ले पैकड़े पैके नेक्स्ट टाइप्स ऑफ डेड स्पेस अंटे एनाटॉमिकल डेड स्पेस फिजियोलॉजिकल डेड स्पेस रेंडु रकाल उन्नाई इक्कड एनाटॉमिकल डेड स्पेस अनेटुवंटिदि नोज़ नुंचि ब्रॉन्कै उंटुंदि सो इदि मनकु ऑलरेडी तीसुकुन्नाम इक फिजियोलॉजिकल डेड स्पेस अनेटुवंटि एं चेस्तुंदंटे एनाटॉमिकल डेड स्पेस प्लस टू एक्सिस वॉल्यूम्स अन्न अंटे अंटे एनाटॉमिकल डेड स्पेस अंटे एंटि अंटे नोज़ नुंचि मन एक ब्रॉन्कै उंदि दानि उन्नदनि एनाटॉमिकल डेड स्पेस अंटुन्नाम मरी फिजियोलॉजिकल डेड स्पेस अंटे एंटि इदि two factors. One is the the two additional volumes also known as wasted ventilation. The air that is not utilized for gas exchange is also called as wasted air. Sorry, maniki alveolar ki vellinappudiki vellinattundi prati air kuda adi alveolar adi maniki adi gas exchange pani cheyadu dani wasted ventilation antaru. So एनाटॉमिकल उन्नटुवंटि डेड स्पेस की टू एडिशन उन्नाई मनको ड्यू टू सम रेस्पिरेटरी डिजीजेस आल्वियोली डू नॉट फंक्शन बिकॉज़ ऑफ द डिसफंक्शन ऑफ द डिस्ट्रक्शन आल्वियर मेम्ब्रेन नेक्स्ट एंटंटे यू नो गैस एक्सचेंज कैनॉट टेक प्लेस इनएडिक्वेट ब्लड सप्लाई सो फिजियोलॉजिकल डेड स्पेस अंटे लोपल उन्नटुवंटि मनकि एनाटॉमिकल प्लस टू आस्पेक्ट्स उन्नटुवंटि दानि अंटाम एंड वेस्टेड वेंटिलेशन अंटाम अंटे एप्पुडैना मनं गाली तीसुकुन्नप्पुडु इप्पुडु एं चेसाम मनं आल्वियोलोकि वेल्लिन तर्वात గాలి అనేటువంటి గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇక ఈ వేస్టెడ్ వెంటిలేషన్ వల్ల ఉన్నటువంటి ఫిజియోలాజికల్ అక్కడ వరకు ఉండదండి ఫిజియోలాజికల్ డెడ్ స్పేస్ అంటే ఫిజియోలాజికల్ డెడ్ స్పేస్ దాన్ని వేస్టెడ్ వెంటిలేషన్ అంటాం అంటే ఏదైతే గ్యాస్ ఎక్స్చేంజ్ కోసం ఆల్వియోలోకి వెళ్ళిపోయి అక్కడ మనకి రక్త కిశనాలకు ఎక్స్చేంజ్ జరగాలో రెస్పిరేటరీ మెంబర్ నుంచి అక్కడ జరగదు కానీ టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్వియోలై మెంబర్ మెంబ్రెయిన్ మనకి ఏదైతే ఆల్వియోలో ఉన్నటువంటి యొక్క రెస్పిరేటరీ మెంబర్ ఉందో ఉన్నటువంటి అవన్నీ కూడా డిస్ట్రక్షన్ అయిపోయింది అంటే నాశనం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్యాన్సర్లు స్మోకింగ్ ఆస్మా ట్యూబర్క్లోసిస్ దిస్ ఇస్ ద ఫంక్షన్ అందువల్ల ఒక కారణం చెప్తే మనకి గాలి తీసుకున్నా లంగ్స్ లో అందులో ఆల్వియోలోకి వెళ్ళినా అక్కడ నుంచి వెంట తిరిగి వస్తుంది తప్పించి అక్కడ ఏమి ఉపయోగం లేదు రెండో కారణం ఏంటంటే ఇన్ఎడిక్యుయేట్ బ్లడ్ సప్లై ఆ సంథింగ్ లేదంటే ఆర్బిసి రెడ్ బ్లడ్స్ ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లేకపోవడం ఉన్నా సరే లేదనుకోండి దానివల్ల కూడా మనకి ఎటువంటి ఉండదు ఎందుకు ఇన్ఎడిక్యుయేట్ బ్లడ్ సప్లై జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఉన్నటువంటి ఏక యాక్సిడెంట్ వల్ల అది బ్లడ్ అని లాస్ అయింది అనుకోండి సో రక్తం సరిపోలేదు అంటారు సో ఈ లేనప్పుడు పరిస్థితి ఏంటంటే మనకి సరిగ్గా ఉన్నటువంటి ఆ యొక్క బ్లడ్ అనేటువంటి ఏదైతే ఉందో మనకి తీసుకుని వెళ్ళదు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్ళకపోతే ఏం చేస్తుందంటే అది ఎక్స్చేంజ్ కాదు సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ సో ఈ రెండు కారణాల చేత నేను ఫిజియోలాజికల్ డెడ్ స్పేస్ అంటాం ఫిజియోలాజికల్ డెడ్ స్పేస్ అంటే ఎనటామికల్ కలుపుతాం ఈ రెండు కారణాల వల్ల ఆర్వీఏలో ఉన్నటువంటి గాలి వెళ్ళినప్పటికీ అది సరిగ్గా దానికి గ్యాస్ ఎక్స్చేంజ్ లో పాల్గొందు సో దిస్ ఇస్ ఫిజియోలాజికల్ డెడ్ స్పేస్ నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ వెంటిలేషన్ ఇది మనకి ఏం చేస్తుంది కంట్రోల్ ఆఫ్ వెంటిలేషన్ అసలు మనకి వెంటిలేషన్ అనేటువంటి న్యూరల్ సిస్టమ్ అంటే ఏ స్థాయిలో ఎప్పుడు ఎప్పుడు కంట్రోల్ చేస్తారు రెస్పిరేషన్ ఈజ్ అ రిఫ్లెక్స్ ప్రాసెస్ బట్ ఇట్ కెన్ బి కంట్రోల్డ్ వాలంటరీ ఫర్ ది షార్ట్ పీరియడ్ ఆఫ్ అబౌట్ 40 సెకండ్స్ మనం ఎప్పుడైనా గమనించుకుంటే మనకి ఇది ఫస్ట్ ప్రైమరీగా మనకి సెమీ వాలంటరీ అండ్ కంప్లీట్ ఇన్వాలంటరీ సెమీ ఇన్వాలంటరీ ఎందుకు అంటున్నాం అంటే మనం సాధారణంగా గాలి తీసుకోవడం అనేటువంటి దాదాపు 40 సెకండ్స్ వరకు మనం ఆపగలుగుతాం తర్వాత ఆటోమేటిక్గా అది ఇన్వాలంటరీ కన్వర్ట్ అయిపోతుంది ఏం చేస్తుందంటే ఇది కొంచెం మనం రోజు మనకి ఈ యొక్క బ్రెత్ హోల్డ్ చేసుకోవడం అనేటువంటి మనం రోజు మనం ప్రాక్టీస్ చేసినట్టయితే 40 సెకండ్స్ కొంతమంది ఒక నిమిషం 2 నిమిషాలు కూడా వాళ్ళు చేయగలుగుతారు సో ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఏం చేస్తుందంటే కానీ కారణం ఏంటంటే బై ప్రాక్టీస్ ఆఫ్ బ్రీతింగ్ సాధారణ ప్రాణాయామం కావచ్చు లేకపోతే బ్రెత్ చేయడం వల్ల జరుగుతుంది కానీ ఒక స్థాయికి వచ్చినప్పుడు మీరు ఎంత ఆపాలి నాకు ఇమ్మీడియట్ గా నువ్వు ఫోర్స్డ్ బ్రీతింగ్ అనేటువంటి వెంటనే జరుగుతుంది సో ది కంట్రోల్ ఆఫ్ వెంటిలేషన్ అనేటువంటి ప్రైమరీగా 40 సెకండ్స్ వరకు మన యొక్క వాలంటరీ కంట్రోల్ ఉంటుంది తర్వాత మన కంట్రోల్ ఉండదు రెగ్యులేషన్ ఆఫ్ వెంటిలేషన్ కెన్ బి డన్ ఇన్ టూ మనకు మనకి ఏం చెప్తారు రెండు రకాలుగా మన రెగ్యులేషన్ ఆఫ్ వెంటిలేషన్ వెంటిలేషన్ అంటే బ్రీతింగ్ తీసుకోవడం జరుగుతుంది ఒకటి వాలంటరీ రెగ్యులేషన్ సెరిబ్రల్ కార్టెక్స్ ఆఫ్ ది బ్రెయిన్ విచ్ ఇస్ ది పార్ట్ ఆఫ్ సిఎన్ఎస్ సెకండ్ వన్ ఇస్ ది వాలంటరీ రెగ్యులేషన్ పాన్స్ ఆఫ్ మిడిల్ లా ఇన్వాలంటరీ అనేది పాన్స్ ఆఫ్ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఈ టూ మనకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన సింగర్స్ ఉన్నాం అనుకోండి ఒకటి రెగ్యులేషన్ వెంటిలేషన్ టూ టైప్స్ అని చెప్పాను కదా వాలంటరీ రెగ్యులేషన్ సెరిబ్రల్ కార్టెక్స్ ఆఫ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఉన్నట్టు సెరిబ్రల్ కార్టెక్స్ వల్ల ఒకటి జరుగుతుంటే రెండోది ఇన్వాలంటరీ అంటే మన యొక్క ప్రమేయం లేకుండా జరిగేటటువంటి జరుగుతుంది ఇన్వాలంటరీ అంటే సంకల్పిత అసంకల్పిత అంటాం ఇది ఇన్వాల్వ్ అంటే పాన్స్ అండ్ మెడల్ లో అబ్లంగా ఇది ఒరిజినల్ ఇది
ఇక వాలంటీర్లు ఏం జరుగుతుందంటే దీని వలన అడ్వాంటేజ్ ఏంటంటే వాలంటీర్ ఎందుకని మనకు ఉందంటే ఇందాక చెప్పాడు 40 సెకండ్స్ వరకు మనం ఆపగలుగుతాం. కానీ దీని ఏంటంటే మాట్లాడతాం, మాట్లాడుతున్నప్పుడు బ్రీతింగ్ ఆపి మాట్లాడాలి. మనం ఏం చేస్తాం, గాలి తీసుకుని తీసుకుని ఆ హోల్డ్ చేసి గాలిని బయటకు వదలడం ద్వారా మనకి స్వరపేటికి మీదకు రావడం ద్వారా వాయిస్ బాక్స్ మనకి ఉండే లోకల్ కార్డ్స్ నుంచి అది జనరేట్ అయ్యి బయటకు వస్తుంది. పేదాలు కదపడం, నాలి కదపడం, బుగ్గలు కదపడం ద్వారా ఉన్నటువంటి రకరకాలైనటువంటి డెప్త్ పిచ్ అనేటువంటి వాల్యూమ్ వ్యారీస్ వస్తుంది. దీనివల్ల లాఫింగ్ నవ్వడం, గట్టిగా కొంతమంది నవ్వితే కలుదురు పడిపోతూ ఉంటారు. కానీ ఏంటంటే ఆ నవ్వు ఆపుకోరు. ఆపుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ బ్రెత్ హోల్డ్ అయిపోయి ఏం చేస్తుంది, ఆల్రెడీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ హైపాక్సియా ఉంది కండిషన్ ప్రాబ్లం ఉందనుకోండి, లంగ్స్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆస్మెటిక్ అనుకోండి, గట్టి నవ్వి కొంతమంది నవ్వినా దగ్గర కదపడిపోతాను. కొంతమంది గట్టి దగ్గుతా కాఫింగ్, కాఫింగ్ వల్ల కూడా అన్కాన్షియస్ గా వెళ్ళిపోతూ ఉంటారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అండ్ ఇది దీని ఏ విధంగా మనం ఏం చేస్తామంటే సాధారణంగా మనకి హైపర్ వెంట్ దీని బ్రెత్ హోల్డ్ అనేది హైపర్ వెంటిలేషన్ అనేటువంటి అండ్ ప్రాణాయామం అటు చేయడం అని కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇన్వాలంటరీ రెగ్యులేషన్. ఇది ఏం చేస్తాయంటే సైకిల్స్ మనకి మనం ఇది ఎప్పుడు జరుగుతుంది, మనకి నార్మల్గా మనం దాని లేనప్పుడు, మనం వేరే పని చేసుకున్నప్పుడు, మనం నవ్వునప్పుడు, దగ్గనప్పుడు, తొమ్మున్నప్పుడు ఏం చేస్తుందంటే దాని పని చేసుకుని పోతూ ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ లైఫ్లో అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు, యాంగ్జైటీగా ఉన్నప్పుడు, స్లీపింగ్ ఉన్నప్పుడు దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ఇన్వాలంటరీ రెగ్యులేషన్ ఉంటుంది. ఇది పాన్స్ అండ్ మిడిల్ ఆఫ్ బ్లాంకెట్ అనేటువంటి ఆటోనమస్ సిస్టమ్ ఉంటుంది. ముందనేటువంటి వాలంటరీ కంట్రోల్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేటువంటి జరుగుతుంది. టూ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి మనకి. ఇన్వాలంటరీ రెగ్యులేషన్ అనేటువంటిది, సరే వాలంటరీ పక్కన పెడదాం. ఇన్వాలంటరీ అనేటువంటి చాలా ఇప్పుడు మన రిలేటెడ్ మన నర్వస్ మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఏమవుతుంది, ఒకటి నర్వస్ అండ్ న్యూరల్ మెకానిజం, రెండు కెమికల్ మెకానిజం. నర్వస్ కెమికల్ అంటే ఆల్రెడీ మనం చెప్పాను మీకు నేను, ఈ యొక్క మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మా న్యూరో సిస్టమ్ కాబట్టి కెమికల్ సిస్టమ్ ఉన్నటువంటి కెమికల్ అండ్ శరీరంలో ఉండేటువంటి రసాయనాల్లో జరిగేటువంటి మార్పులు కూడా దానికి తీసుకుంటాం, దానికి కెమికల్ మెకానిజం అంటాం. నెంబర్ వన్ ఏంటంటే నర్వస్ అలా లేదా న్యూరల్ మెకానిజం అంటున్నాం మనం. దీన్ని మనం మూడు రకాలు చూసుకుంటాం. ఒకటి రెస్పిరేటరీ సెంటర్స్ ఉంటాయి, దానిలో మూడు రకాలైనటువంటి భాగాలు ఉంటాయి నర్వస్ కంట్రోల్. ఒకటి రెండు అఫరెంట్ నర్వ్స్, రెండు ఇఫరెంట్ నర్వ్స్. రెస్పిరేటరీ సెంటర్స్ అన్న ఆల్రెడీ బ్రెయిన్ లో ఉంటాయని చెప్పాను, పాన్స్ అండ్ మిడిల్ ఆఫ్ బ్లాంకెట్ ఉంటాం. అఫరెంట్ అంటే శరీర భాగాల నుంచి ఈ యొక్క మనకు మన యొక్క ఊపిరితిత్తుల యొక్క నుంచి గాలి సరిగ్గా వస్తుందా లేదా, ఆక్సిజన్ అందుతుందా లేదా అనే విషయాన్ని మనకి నాడి వ్యవస్థ తెలియజేసేటువంటి నాడులు ఉంటాయి, వాటిని అఫరెంట్ అంటారు. వాటిని మన జ్ఞాన నాడులు అని కూడా అంటాం. నెక్స్ట్ ఇఫరెంట్ నర్వ్స్ అనేటువంటి ఏం చేస్తుంటే నాడి వ్యవస్థ నుంచి శరీర భాగాలకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ కూడా తీసుకొచ్చేటటువంటి, శరీర భాగం లంగ్స్కి వచ్చి ఉంటే అక్కడ నుంచి వచ్చి ఉంటాయి. దీనికి ఇఫరెంట్ లేదా మోటార్ నర్వ్స్ అంటో లేదంటే జ్ఞాన నాడులు అని కూడా అంతే అని అంటాం. మోటారు ఒకేసే ఏమే రైట్ అన్నాడు. నెక్స్ట్ ఈ రెస్పిరేటరీ సెంటర్ నెంబర్ వన్ తీసుకున్నట్టయితే, మనం రెస్పిరేటరీ సెంటర్ ఉంది కాబట్టి రెస్పిరేటరీ సెంటర్ తీసుకున్నట్టయితే ఇన్హలేషన్ ఎక్సలేషన్ కంట్రోల్ అంటుంది మిడిల్ ఆఫ్ బ్లాంకెట్, గాలి తీసుకోవడం వదలడం నార్మల్గా. అండ్ తర్వాత ఏం చేస్తుందంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అన్నట్టు ఉంటుంది. మన సిస్టమేటిక్గా మన యొక్క బ్రీతింగ్ మన మెడిటేషన్ చేసినప్పుడు సిస్టమేటిక్ ఒక క్రమ పద్ధతిలో బ్రీతింగ్ అనేటువంటి పెరగడం అంటే ఇన్హలేషన్ ఎక్సలేషన్ అంటే గాలి తీసుకోవడం వదలడం అనేటువంటిది ఉంటుంది. అది రెస్పిరేటరీ సెంటర్ ఉన్నటువంటి బ్రెయిన్ స్టెమ్ లో ఉన్నట్టు దాని భాగం కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ సెంటర్ పాన్స్ ఆఫ్ ది బ్రెయిన్ చేస్తాయంటే ఇవి లోపల గుండి మిడిల్ ఆఫ్ బ్లాంకెట్ యొక్క దగ్గర మిడ్ బ్రెయిన్ ఉంటాయి. ఇవి యాస్పినిక్స్ సెంటర్ అండ్ ప్లీమోటాక్సిక్ సెంటర్ కంట్రోల్ ద రేట్ అండ్ డెప్త్ ఆఫ్ ది రెస్పిరేషన్. సో ఈ పాన్స్ ఏం చేస్తాయి, రేట్ అండ్ డెప్త్ అంటే వేగంగా గాలి తీసుకోవడం, తీవ్రంగా గాలి తీసుకోవడం, ఇటువంటి పనులు అనేటువంటిది ఇవి చేస్తూ ఉంటాయి. సో ఇవి నర్వస్ సిస్టమ్ చేసే పని మనకి మొట్టమొదటి బ్రీతింగ్ అనేది మిడిల్ ఆఫ్ బ్లాంకెట్ చేస్తుంది రెగ్యులర్ గా, ఇన్హేల్ ఎక్సలేషన్, తర్వాత ఉన్నటువంటి రెస్పిరేటరీ సెంటర్ అనేటువంటి బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఒక సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతిలో గుండెకి మనకి ఊపిరితిత్తులు ఉన్నటువంటి రిలేషన్ చేసుకుంటూ చక్కగా చేస్తుంది. తర్వాత ఓపెనిస్టిక్ అండ్ సెంటర్ అండ్ అపెనిస్టిక్ సెంటర్ అండ్ ప్యూనోమోటాక్సిక్ సెంటర్ అనేటివి ఉంటాయి. ఇవి రెండు డెప్త్ అండ్ స్పీడ్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ది సైకిల్స్ మేడం, ఎంత వేగంగా మనం పెరగటం అనేటువంటి అవి డిసైడ్ చేస్తాయి. ఇవి కాకుండా ఇంకేంటంటే సింపాథెటిక్ పారాసింపాథెటిక్ అంటారు, సింపాథెటిక్ పారాసింపాథెటిక్ అంటే అటోనమస్ సిస్టమ్ ఉంటాయి. సింపాథెటిక్ అంటే జనరల్ గా వేగం పెంచడం కోసం, అది దాని యొక్క వేగం గుండె కొట్టుకునే వేగాన్ని రెస్పిరేటరీ సైకిల్ వేగాన్ని పెంచుతుంది. అదేవిధంగా కంట్రోల్ చేయాలంటే పారాసింపాథెటిక్ అనేది నర్వస్ అనేది వేగస్, దాన్ని వేగస్ అంటాం. ఆ యొక్క గుండె మరియు తర్వాత ఈ యొక్క ఊపిరితిత్తులు అంటే మన శ్వాస వ్యవస్థ వేగాన్ని తగ్గించి కంట్రోల్ పెట్టేది ఏంటంటే వేగస్ నర్వ్స్, దాన్ని పారాసింపాథెటిక్ అంటాం. అవి మనకి అటానమస్ సిస్టమ్ ఉంటాయి.
మూడేంటంటే అయిపోయింది. నెక్స్ట్ అఫరెంట్ నోస్ ఫ్రమ్ పార్ట్వే. ఇది ఏం చేస్తుంటే అఫరెంట్ అంటే శరీరం నుంచి పైకి మనకి ఊపిరితిత్తు తీసుకెళ్లి దానికి కంట్రోల్ చేస్తుంది. కిమ్ నెంబర్ ఈ పెరిఫెరల్ అంటే చుట్టుపక్కల ఉంటాయి మనకి కిమ్ రిసెప్టర్స్ అండ్ బ్యారల్ రిసెప్టర్స్. వై ఏం చేస్తాయంటే ఇవి చెప్పాను ఆల్రెడీ చెప్పాను ఇవి ఎక్కడ ఉంటే కిమ్ రిసెప్టర్స్ అనేటువంటి కంఠాలు ఉండి అవి ఏం చేస్తాయి వయ ఈ ఫారెంజల్ వేగస్ నర్స్ ఉంటాయి. గ్లోసో ఫారెంజల్ అనేటి వేగస్ నా అనేటువంటి అండ్ వేగస్ నర్స్ ఉంటాయి. వీటి ద్వారా అవి ఏం చేస్తాయంటే అవి మనకి లంగ్స్ కి చేరవేసి కంట్రోల్ చేస్తుంటాయి. అదేవిధంగా రిసెప్టర్ ఆఫ్ లంగ్స్ వయ వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ అనేటువంటి దానికి కింద మనకి కింద వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఈ వెన్నుపాము నుంచి కొన్ని జతల నాడులో చేంజ్ చేస్తాం. అక్కడి నుంచి వచ్చాను దీనికి తీసుకెళ్ళి అక్కడి నుంచి దీనికి తీసుకెళ్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తుంటే మూమెంట్స్ ఆఫ్ ది లంగ్స్ త్రూ అఫరెంట్ నర్వ్. అండ్ ఏం చేస్తుంటే కొన్ని ఇంపల్స్ ఫ్రమ్ ది రిసెప్టర్స్ ఇంపల్స్ ఫ్రమ్ ది రిసెప్టర్స్ ఉంటే లోకల్ రిసెప్టర్స్ అనేటువంటి కొన్ని మనకి నాడులు ఉంటాయి. ఆ నాడులు ఏం చేస్తాయి అంటే మనకి ఈ యొక్క మూమెంట్స్ ఆఫ్ ద లంగ్స్ అనేటువంటి ఈ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అఫరెంట్ త్రూ దానికి కంట్రోల్ చేసేస్తూ ఉంటాయి. సో అంటే మనకి కిమ్ రిసెప్టర్ కావచ్చు, రిసెప్టర్ ఫ్రమ్ ఆఫ్ లంగ్స్ కావచ్చు, లేదంటే ఈ మాడ్యూల్ ఆఫ్ ది మూమెంట్స్ ఆఫ్ ది కొన్ని రిసెప్టర్ లంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల ఉన్నటువంటి శరీరం చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి అవి కూడా ఈ లంగ్స్ పైన దానికి సిస్టమ్ ప్రకారం కంట్రోల్ చేస్తుంటాయి. డిఫరెంట్ అనేటువంటి మనకి అంటే పైనుంచి వచ్చేటువంటి వచ్చిన నర్వ్స్ ఉంటాయి. ఇవి టూ సెట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీనిక్ నర్వ్స్ అనేటువంటి ఇవి డయాఫ్రామ్ సప్లై చేస్తుంది. డయాఫ్రామ్ అనేటువంటిది తర్వాత అది C3 C5 అనేటువంటి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వెన్నుపాము దాని స్పైన్ కార్డ్ అంటే వెన్నుపాము నుంచి వస్తుంది. అవి అది ఏం చేస్తాయంటే మనకి టూ సెట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీనిక్ నర్వ్స్ 5% అవి డయాఫ్రామ్ మనకు ఉన్నటువంటి ఉదర విధానానికి నర్వ్ సప్లై చేసి ఆ ఉదర విధానం అనేటువంటి పై కిందకి కంటాక్ట్ అవ్వాలి రిలాక్స్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రకోస్టల్ నర్వ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏంటంటే T1 T11 అనేటువంటి ఈ యొక్క ఇంట్రకోస్టల్ నర్వ్స్ ఏం చేస్తాయి వాటి ఇంట్రకోస్టల్ మజిల్స్ సప్లై చేసి ఇంట్రకోస్టల్ మజిల్స్ లో మనకి రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంట్రకోస్టల్ మజిల్స్, ఇంటర్నల్ ఇంట్రకోస్టల్ మజిల్స్. ఎక్స్టర్నల్ ఇంట్రకోస్టల్ మజిల్స్ అనేటువంటి మన యొక్క రిబ్ కేజ్ ని వెడల్ప్ చేసి గాలి లోపల రావడానికి ఇన్హేలేషన్ ఉపయోగపడతాయి. ఇంటర్నల్ ఇంట్రకోస్టల్ మజిల్స్ చేస్తే కంటాక్ట్ అయిపోయి గాలి బయట పంపించడం ఉపయోగపడుతుంది. సో ఈ అనేటువంటిది ఇక ఇంట్రకోస్ నర్వ్ ఫైబర్స్ అనేటువంటిది T1 నుంచి T11 ఉన్నటువంటి ఏదైతే అవి మొత్తం కంప్లీట్ అయ్యి వాటిని చేస్తుంది. వేగస్ నర్వ్స్ ఆల్సో కంటైన్స్ సమ్ ఎఫరెంట్ ఫైబర్స్ ఫ్రమ్ ది రెస్పిరేటరీ సెంటర్స్. వేగస్ అనేటువంటి పారాసింపాథిక్ నర్వ్స్ అనేటువంటిది ఆ యొక్క రెస్పిరేటరీ సెంటర్ నుంచి అది కూడా వచ్చి మనకి దీనికి అంటే శరీరం బెదడు నుంచి వచ్చి మన యొక్క దీన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే శరీర భాగం నుంచి ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అనేటువంటి లంగ్స్ పై పనిచేస్తుంది. దానికి ఉన్న కండిషన్ బట్టి వేగం పెరగాలి తెలుస్తుంది. అదే విధంగా మనకి మెదడు నుంచి కూడా వచ్చేటటువంటి నాడులు ఉంటాయో అవి కూడా లంగ్స్ పై పనిచేసి అవి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ యొక్క సిస్టమ్ అనేటువంటిది అంత ఈజీగా మనకి మనకి అది కొలాప్స్ కాదు. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఉదాహరణకు ఇంటర్లింక్ అవుతూ కెమికల్ చేంజెస్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి లంగ్స్ మీద కంట్రోల్ ఉంటాయి. నెక్స్ట్ కెమికల్ మెకానిజం. ఈ కెమికల్ మెకానిజం ఏం చేస్తాయంటే దానికి అంటే కెమికల్ గా అంటే రసాయనాలు ఉన్నటువంటి తేడా వలన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయనిక స్థితిలో వచ్చే తేడా వలన కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కీమో రిసెప్టర్స్ అంటాం అనేటువంటి కండరాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇవేం చేస్తాయంటే కీమో రిసెప్టర్స్ కండరాల్లో ఉండి అవి ఎప్పుడైతే కెమికల్లో తేడా అంటే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి నెక్స్ట్ ఏంటంటే తర్వాత మనకి ఆక్సిజన్ అందినట్టయితే అవి వెంటనే మనకి గుండె నుంచి తర్వాత రెస్పిరేటరీ సెంటర్ ఉన్నటువంటి ఆ లంగ్స్ ని పనిచేసే లంగ్ అనేటువంటి వేగంగా పనిచేసి ఆక్సిజన్ పంపి ట్రై చేస్తుంది. సో దీనికి ఉన్నటువంటి ఏ కండిషన్ లో ఈ యొక్క కెమికల్ మెకానిజం పనిచేస్తుంది అంటే నెంబర్ వన్ హైపోక్సియా అంటే రక్తంలో ఉన్న శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం, ఆక్సిజన్ పర్సెంట్ తగ్గిపోవడం. నెంబర్ టూ హైపర్ క్యాప్నియా అంటే ఈ యొక్క పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం అనేటువంటిది శరీరం పెరిగిపోవడం తగ్గిపోవడం పెరిగిపోవడం. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఈ పిహెచ్ వాల్యూ అనేటువంటి పెరగడం అంటే పిహెచ్ తగ్గినట్టు దానికి ఏంటి ఎసిడిటీ పెరుగుతుంది. ఆమ్లత్వం పెరిగిపోయినట్టయితే దానికి ఆ టైంలో కూడా మనకి శరీరానికి లంగ్స్ కి అది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి అది పనిచేయడం ప్రారంభిస్తుంది. దిస్ ఇస్ ది కెమికల్ మెకానిజం. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే లంగ్ వాల్యూమ్స్ కి వచ్చేసాం. ఇది లంగ్ వాల్యూమ్స్ అండ్ తర్వాత లంగ్ కెపాసిటీ. లంగ్ వాల్యూమ్ అంటే ఈజ్ నోన్ యాజ్ లంగ్ వాల్యూమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రెస్పిరేటరీ వాల్యూమ్స్. ఇట్ రిఫర్స్ టు ది వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇన్ ద లంగ్స్ అట్ ది గివెన్ టైమ్ డ్యూరింగ్ ఎ రెస్పిరేటరీ సైకిల్. మనం గాలి తీసుకువెళ్తున్నప్పుడు
ఒక సమయం అంటే గంట అరగంట ఎక్కువ టైం కాకుండా ఒకసారి గాలి తీసుకోదున్నప్పుడు ఎంత గాలి అయితే మన లోపలికి వెళ్తుందో ఎంతైతే బయటకు వస్తుందో దాని అంటే వాల్యూమ్ ఆ పరిమాణాన్ని లంగ్ వాల్యూమ్స్ అంటాం మనం. సో ఇది లంగ్ వర్సెస్ స్పైరోమీటర్ తోటి మనం మీరు చేయొచ్చు. స్పైరోమీటర్ ఇక్కడ ఏంటంటే సింపుల్ బాల్ స్పైరోమీటర్ ఉంది, మనకి ఎంత గాలి బయటకు వెళ్తుందని చెప్పిన ఇంకొక దీనికి ఏమంటారు మౌత్ పెట్టుకున్న తర్వాత గాలి కట్టి తీసుకుని దాన్ని బ్లో చేసినట్టయితే ఆ బాల్ పైకి లేస్తుంది. బాల్ పైకి లేసి అది ఎంతసేపు అయితే అది పైకి లేచి ఎంతసేపు పైకి కింద పడకుండా ఉంచగలుగుతాం అంత మనకి అంత లంగ్ కెపాసిటీ అంత లంగ్ వాల్యూమ్ అనేటువంటి అంత మనకు మనం గాలికి బయట వదులుకోగలుగుతాం అనేటువంటి చెప్పారు. దాని స్పైరోమెట్రీ అంట, స్పైరోమెట్రీ అంటే స్పైరో అంటే దానికి ఊదడం వల్ల మనకి ఎంత గాలి మనం బయట ఊదుతున్నామో దాన్ని మెజర్ చేయడం స్పైరోమెట్రీ అంటాం. దానికి దాని స్పైరోమీటర్ అని ఉంది. దీని సాధారణంగా మనకి లంగ్ యొక్క కెపాసిటీ లంగ్ వాల్యూమ్ ఉన్నటువంటి యొక్క పారామీటర్స్ మీద రీసెర్చ్ చేయడానికి దీన్ని ఉపయోగపడతాం. ఒక వ్యక్తి ఎంత టైం పెట్టుకుని గాలి తీసుకుని ఎంతసేపు దాన్ని బాల్ కిందకుండా పడకుండా దాన్ని గాలి ఊదగలిగాడు. సో దట్ ఇస్ కాల్ దట్ టైం నోట్ చేసుకుంటే రీసెర్చ్ చేయొచ్చు. దాని ఫస్ట్ టైడల్ వాల్యూమ్, దీన్ని మనం టైడల్ వాల్యూమ్ అంటే టైడల్ పరిమాణం అంటున్నాం. సో ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్హేల్డ్ ఆర్ ఎక్స్హేల్డ్ డ్యూరింగ్ వన్ రెస్పిరేషన్ సైకిల్. సాధారణ మనం కూర్చున్నప్పుడు మామూలుగా గాలి తీసి గాలి వదలడం, ఎంత అమౌంట్ తీసుకున్నావో లేదా ఎంత వదిలేవో దాన్ని ఉంటే టైడల్ వాల్యూమ్ ఉంటుంది. గాలి వదలను తీసుకోవడం అన్నమాట. ఇన్హేల్డ్ ఆర్ ఎక్స్హేల్డ్ డ్యూరింగ్ వన్ రెస్పిరేటరీ సైకిల్. రెస్పిరేటరీ సైకిల్ ఏమవుతుంది, తీసుకోవడం వదలడం మధ్యలో పాజ్, ఈ మూడు కలిస్తే రెస్పిరేటరీ సైకిల్ అంటాం మనం. గాలి తీసుకోవడం, గాలి ఆపడం, దాన్ని పాజ్ అంటాం, విరామం అంటాం, గాలి వదలడం. ఎంత గాలి తీసుకుని అంత వదులుతున్నాం ఈ కండిషన్లో. సాధారణంగా ఇన్ అడల్ట్స్ ఏంటంటే వైటల్ కెపాసిటీ, వైటల్ కెపాసిటీ ఏంటంటే మన గాఢం కాల్చింది ఒక్కసారి మొత్తం ఎంత గాలి బయటకు వెళ్తాం దాని వైటల్ కెపాసిటీ అంటాం. దానిలో సాధారణంగా మనకి 10% అనేటువంటిది ఈ యొక్క టైడల్ వాల్యూ ఉంటుంది అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎంత ఉంటే దానికి 10% వైటల్ కెపాసిటీలో 10% అనేటువంటిది ఈ అడల్ట్ యొక్క పెద్ద పెరిగినటువంటి పెద్దవాళ్ళ యొక్క టైడల్ వాల్యూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇది ఎంత ఉంటుంది అంటే రెస్ట్లో 300 to 500 అంటే జనరల్గా మనం అందుముందు క్యాల్క్యులేట్ చేసుకున్నాం మనం. దానికి 500 ml అనేటువంటి రెస్ట్ ఉంటుంది. టైడల్ వాల్యూ 500 మనం క్యాల్కులేట్ చేసుకున్నాం అన్నమాట. ఈ 500 ml అనేది ఒక రెస్ట్ ఉంటుంది. అది ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రం ఈ ఇంక్రీజ్ అప్ టు 50% ఆఫ్ ది మన టైడల్ వాల్యూ మనకి అన్ని గాలిగా తీవ్రం పీల్చడం వస్తుంది. అది మామూలుగా ఎప్పుడన్నా కండిషన్ తీసుకుంటాం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ టైడల్ వాల్యూమే గాలి తీసుకుని వదలడం అనేటువంటి మామూలు నార్మల్ ఏదైతే తీసుకువెళ్తాం అది 50% ఆఫ్ ది మనకి వైటల్ కెపాసిటీకి వెళ్ళిపోతుంది. సో టైడల్ వాల్యూమ్ అనేటువంటి సాధారణ గాలి వదిలేటప్పుడు ఆ పరిమాణాన్ని మనం టైడల్ వాల్యూమ్ అంటాం. నెంబర్ 2 ఏంటంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ IRV అంటాం. అయితే ఏంటంటే ఇన్హేల్డ్ ఆఫ్టర్ ది నార్మల్ టైడల్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ మామూలు గాలి తీసుకున్నాను నేను, ఆపేసి మళ్ళీ అక్కడి నుంచి అని ఏదైతే ఎక్కువ తీసుకుంటున్నాను అంటే మామూలు గాలి తీసుకుని అక్కడ ఆపేసి అక్కడి నుంచి ఎక్కువ ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే నువ్వు టైడల్ వాల్యూమ్ తీసుకుని దాని నుంచి ఎంత తీసుకున్నావు దాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటారు. సాధారణంగా గాలి తీసుకుని అక్కడి నుంచి ఎంత తీసుకుని దాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే దాని 1900 నుంచి 3300 వరకు టూ లంగ్స్ కలిపి అంటే ఒక లీటర్ 900 ml నుంచి 3 లీటర్ నుంచి 300 ml వరకు అది ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే టైం మనం ఏమనుకున్నాం మనకి ఈ టైడల్ వాల్యూమ్లో గాలి మామూలు వదిలాం, వదిలిన తర్వాత ఇంకెంత మనం ఫోర్స్ఫుల్ బయట వదిలాం దాన్ని ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది గాలి వదిలినప్పటికీ ఇంకా గాలి లోపలికి ఉంటుంది అని అనేటువంటి అర్థం. ఇది అయిపోయింది. రెసిడ్యువల్ వాల్యూమ్ వచ్చింది. రెసిడ్యువల్ వాల్యూమ్ ఏంటి, మ్యాగ్ గట్టి మొత్తం వదిలేసాం, వదిలేసినప్పటికీ ఇంకా కొంచెం గాలి ఉంటుంది, మొత్తం టోటల్ గాలి అంటే బయటికి వెళ్తుంది. కారణం ఏంటంటే మనకి ఈ ఇంకా ఆ యొక్క లంగ్ కొలాప్స్ అవ్వదు, ఇంకా కొంత గాలి అనేటువంటి నీరు మిగిలిపోయి ఉంటుంది. ఇదే ప్రెజర్ గ్రేడియంట్ వల్ల ఆ మిగిలిపోయినటువంటి గాలి ఏమంటారు రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారు. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఏంటంటే రిజర్వ్ వాల్యూమ్ ఏంటంటే మనకి టైడల్ వాల్యూమ్ అయిన తర్వాత గాలి వదిలిన తర్వాత ఇంకెంత గాలి వదులుతుందో దాన్ని టైడల్ దాన్ని ఎక్స్పిరేటరీ ఎక్స్పిరేటరీ అంటే వదలడం, రిజర్వ్ అంటే దాచిపెట్టుకున్న గాలిని బయటకు వదిలేస్తున్నాం అంటున్నాం. కానీ రెసిడ్యువల్ వాల్యూమ్ అయితే ఉంది, ఇంకా ఉంటుంది లోపల రెసిడ్యువల్ వాల్యూమ్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డెడ్ స్పేస్ వాల్యూమ్ అన్నారు. డెడ్ స్పేస్ వాల్యూమ్ అంటే ఎక్కడ ఉంటుంది, అది నాజిల్ నుంచి మనకు ఉన్నటువంటి ఇక మనకి ట్రాకే వరకు ఆల్రెడీ ఉంటుందని చెప్పాను. ఇది మనకి
లంగ్స్ కాకుండా ఇక్కడ మళ్ళీ ఉండిపోతుంది, మళ్ళీ లంగ్స్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు పోవడం జరగదు. ఎందుకు కనెక్టివిటీ ఉంటుంది, ఎందుకంటే ప్రెజర్ అనేటువంటి కరెక్ట్ గా కంటిన్యూగా ఉండాలి. ఇది ఎంత ఎంత ఉంటుంది 150 ml, ఆల్రెడీ మనం అనుకున్న 150 ml ఉంటే 30% ఆఫ్ ది మనకి టైడల్ వాల్యూమ్ కి అనుకుంటే మనకు 150 ml అనుకుంటే 150 ml ఉంటుంది. మైన్యూట్ వాల్యూమ్, మైన్యూట్ వాల్యూమ్ ఏంటంటే ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ మినిట్ ఆర్ మైన్యూట్ ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఎక్స్పైర్డ్ పర్ మినిట్ ఆర్ ఇన్స్పైర్డ్. నిమిషానికి ఎంత గాలి తీసుకున్నావు ఎంతవల్ల దాన్ని మినిట్ వాల్యూమ్ ఉంటాం, అంతే లంగ్స్ ఎంత ఉంది దానికి ఒక పర్ మినిట్ అంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎక్స్పైర్డ్ పర్ మినిట్ మినిట్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఇక్కడ అనమాట. నెక్స్ట్ లంగ్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ ఆర్ డివైడెడ్ ఫ్రమ్ ది సమ్మేషన్ ఆఫ్ డిఫరెంట్ లంగ్ వాల్యూమ్స్. ది యావరేజ్ టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ అన్ హ్యూమన్ మేల్ ఇస్ అబౌట్ 6 liters ఆఫ్ ఎయిర్ పీక్ ఫ్లో మీటర్ విల్ బి యూజ్డ్ టు ది లంగ్ కెపాసిటీస్. జనరల్ గా మనకు ఏంటంటే ఇది లంగ్ కెపాసిటీ ఏంటంటే రకరకాల వాల్యూని చూసుకున్నాం మనం, టైడల్ వాల్యూ చూసుకున్నాం, ఇన్స్పైర్డ్ రిజర్వ్ వాల్యూ చూసుకున్నాం, లేకపోతే ఎక్స్పైర్డ్ రిజర్వ్ వాల్యూ చూసుకున్నాం, రెసిడ్యువల్ వాల్యూని తీసుకున్నాం. ఇవన్నిటిలో కొన్ని కొన్ని కలిపితే ఈ కెపాసిటీస్ వస్తాయి. ఈ ప్రత్యేకం ఏమిలో దాన్ని కలిపిన కొన్ని కలపడం కొన్ని మైనస్ చేయడం వల్ల వచ్చేటటువంటి యొక్క వాల్యూస్ ని మనం లంగ్ కెపాసిటీ అంటాం. రెండు మూడు కలుపుతాం, అది రెండు మూడు తీసి అటు కలపడం తీయడం చేసిన వల్ల వచ్చినటువంటి దాన్ని లంగ్ కెపాసిటీ అంటారు. ఇది వేరే కాదు, లంగ్ వాల్యూస్ అనేటువంటి అది ఇంపార్టెంట్. దీన్ని తీసుకోవడం ఏం చేస్తారు, ఇది ఇది పీక్ ఫ్లో మీటర్. పీక్ ఫ్లో మీటర్ అనేటువంటి ఏం జరుగుతుందంటే ఇక్కడ దీనికి ఒక ఒక చాంబర్ ఉంటుంది. చాంబర్ ఉన్నప్పుడు అక్కడ రీడింగ్స్ ఉంటే ఒక ఒక నీడిల్ ఉంటుంది అన్నమాట. నీడిల్ ముందుకి ముందు జరుపుకోవాలి, దాన్ని ముందుకు జరుపుకోవాలి. ముందు జరుపుకున్న తర్వాత నోట్లో పెట్టుకుని దాన్ని గాలి గట్టి గట్టిగా ఒకసారి ఒక్కసారి పీక్ ఫ్లో, పీక్ అంటే తీవ్ర స్థాయిలో ఒకసారి దాని గాలి బయటికి వదలాలి, ఊదాలి. ఊదినప్పుడు ఏం చేస్తాయంటే ఆ రెడ్ కలర్ ఉన్నటువంటి ఏదైతే నీళ్ళు ఉందో జీరో నుంచి జరుగుతుంది. అది ఎంత జరిగింది అనేటువంటిది ఆ ఫోర్స్ అనేటువంటి నీకు అంటే ఎన్ని లీటర్ల ఫోర్స్ నువ్వు బయటకు పంపించావు, ఎంత గాలి బయటకు వచ్చిందని అంటే ఎంత ఎంత ఎంఎల్ అప్పుడు ఎయిర్ అనేది బయట పంపించగలిగా అనేటువంటి నీకు అది ఇండికేట్ చేస్తుంది. దిస్ ఆల్సో ఫర్ రీసెర్చ్ మన పారామీటర్స్ లో. ఇది కూడా లంగ్ కెపాసిటీస్ లో ఇది కూడా మనం తీసుకోవచ్చు. సో సాధారణంగా ఇది ఎంత లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, అడల్ట్ మనకి 6 liters ఉంటుంది. అంటే మాక్సిమం ఎంత గాలి తీసుకోగలుగుతాం అంటే 6 liters అనేది ఉంటుంది అనేటువంటి లంగ్ కెపాసిటీ అంటే. సో ఇన్స్పిరేటరీ కెపాసిటీ, ఓకే ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఇట్ ఈస్ ద మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఇన్హేల్డ్ ఫాలింగ్ రెస్టింగ్ స్టేట్. ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అండ్ టైడల్. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది, మనకి గాలి తీసుకున్నప్పుడు అంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ. ఇన్స్పి అంటే మనకి టైడ్ మనం ఏమనుకున్నాం, టైడ్ వాల్యూ తీసుకున్నాం అనుకున్నాం, మళ్ళీ తర్వాత ఏం చేసుకున్నాం ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూ తీసుకున్నాం. ఆ రెండు కలిపి ఎంత ఉంటుందో దాన్ని ఉంటుందండి ఇన్స్పిరేటరీ. ఆ రెండు కలిపి వచ్చే దాని యొక్క లబ్ధం అంటే ఉంటారు దానికి భాగఫలం ఏదో అంటారు, వచ్చేటువంటి ఈ యొక్క అమౌంట్ ఆఫ్ ఏదో ఒక రీడింగ్ వస్తుంది దాన్ని ఇన్స్పిరేటరీ కెపాసిటీ. టైడల్ వాల్యూమ్ కమ్ ఐఆర్వి ఇన్స్పిరేటరీ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. నెక్స్ట్ టోటల్ లంగ్ కెపాసిటీ. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే ఏం చేస్తుందంటే టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అండ్ రెసిడ్యువల్ వాల్యూమ్, ఈ నాలుగు కలిపితే వాల్యూమ్స్ ఎంత వస్తాయో దాన్ని ఏమంటారంటే టోటల్ లంగ్ కెపాసిటీ అంటారు. సో దట్ ఈస్ 6000 ml ఉంటుంది అనేటువంటి దాని క్యాల్కులేషన్. ఇది టెక్నికల్ ఉండేటువంటి టీవి అంటే టైడల్ వాల్యూమ్, ఐఆర్వి అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ చెప్పాను మీకు మనకి టైడల్ వాల్యూమ్ తర్వాత ఎంత బయటకు వెళ్తాం అని. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ టైడల్ వాల్యూమ్ తీసుకుంది ఇంకెంత తీసుకుంటాం, నెక్స్ట్ రిజర్వ్ ఎంత మిగిలిపోతుంది అనేటువంటి ఉంది. నెక్స్ట్ టోటల్ లంగ్ కెపాసిటీ అనేటువంటిది అందరూ దాన్ని తగ్గిపోతుంది. ఎవరు తగ్గిపోతుంది మనకి ఎంఫిసీమా అంటే ఇట్ ఈస్ అ కండిషన్ దట్ ది వాల్స్ బిట్వీన్ మెయిన్ ఆఫ్ ది ఎయిర్ సెక్స్ ఆర్ లంగ్స్ ఆర్ డామేజ్డ్. ఎంఫిసీమా ఎంఫిసీమా అనేటువంటి ఇది అందరికి లంగ్ కెపాసిటీ అనే టోటల్ లంగ్ కెపాసిటీ తగ్గి ఉంటుంది. కానీ దీనికి ఒక ఎంత ఉంది అనేటువంటి ఒక మిషన్ ఉంటుంది, మిషన్ ప్రకారం ఉన్నటువంటి ఒక ల్యాబ్స్ లో వాళ్ళు దానికి మెజర్ చేస్తారు ఎంత ఉందని. దీని ఏం చేస్తంటే ఎంఫిసిమ్ అనేటువంటి ఏం చేస్తంటే ఈ యొక్క వాల్స్ లో శాక్ ఏదైనా ఉన్నటువంటి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి గట్టిగా గాలు పీల్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా లంగ్ అనేటువంటి లంగ్ లో ఏమన్నా స్మోకర్స్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ట్యూబర్క్లోసిస్ పేషెంట్ కావచ్చు, వాళ్ళు దే కెనాట్ టేక్ ఇట్, వాళ్ళు టోటల్ లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. టోటల్ లంగ్ కెపాసిటీ అది అనేటువంటి డ్యామేజ్ అండి. ఇందుకు ఏమిటంటే డ్యామేజ్ అయిపోయింది లోపల లంగ్ లో ఉన్నటువంటి శాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ భాగాలలో అయిపోయి ఉంటాయి. అందుకొక ఇంకోటి ఏంటంటే డిఫార్మిటీ. మన పోచురల్ డిఫార్మిటీ ఉంది, దాన్ని ఏమిటంటే కైపోస్కాలియోసిస్ అంటాం. పోచురల్ డిఫార్మిటీ వాళ్ళకి డిసీజెస్ ఏమి లేదు పాపం, వాళ్ళు పోచురల్ డిఫార్మిటీ వల్ల కూడా టోటల్ లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఐ విల్ షో ఇట్.
దిస్ ఇస్ ద కైపోస్కాలిసిస్ అంట. కైపోసిస్ అంటే ముందుకు వంగడం బాడీ, ఫార్వర్డ్ ఇన్క్లేషన్, అది సైడ్ వార్డ్ స్కాలిసిస్. కొంతమందికి ముందుకి పక్కకి వంగున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఏమిటంటే కైపోస్కాలిసిస్ అంటాం. ఇది ఇటువంటి డిఫెక్ట్ ఉన్న పిల్లలకి టోటల్ లంగ ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వాళ్ళకి లంగ ప్రెషర్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక సిస్టమేటిక్ కూర్చోబెట్టి పరిగెట్టేటటువంటి ఎక్కువ ఆయుష్ పడేటటువంటి లేదా రెస్పిరేటరీ సంబంధించినటువంటి ఆ పనులు చేయకుండా వాళ్ళకి సింపుల్ గా ఉన్నట్టు ఎక్సర్సైజ్ అనేటువంటి ఇంపార్టెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఇవ్వకపోతే లంగ్ కవర్ ఉండదు. పైకి వీళ్ళకి ఏంటంటే సో ది వెరీ మోర్ ప్రోన్ ఫర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇది కైపోస్కాలిసిస్ అనేటువంటి ఒక డిసీజ్ ఇది. సో డిసీజ్ కాదు, ఇది పోచల్ డిఫార్మిటీ. వీళ్ళకి లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. నా వైటల్ కెపాసిటీ, వైటల్ కెపాసిటీ అంటే ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఎక్స్పైర్ ఇన్హేల్డ్ ఆఫ్టర్ మ్యాక్సిమల్ ఎక్స్హేల్ ఆఫ్టర్ మ్యాక్సిమల్ ఇన్హేలేషన్ అంటే బాగా గట్టిగా గాలి లోపల తీసుకున్న తర్వాత మ్యాక్సిమం తీసుకుని ఎంత గాలి అయితే నువ్వు బయటకు వదలగలుగుతున్నావు దాన్ని టోటల్ లంగ్ కెపాసిటీ వేరు. మళ్ళీ రెండు కలుపుతున్నా అక్కడ ఇన్స్పైర్డ్ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పైర్డ్ రెండు రిజర్వ్ వాల్యూమ్ రెండు కలుపుతుంది. ఇక్కడ వాళ్ళ కలపట్ల ఒక్కసారి గాలి గట్టి తీసుకుని ఒక్క ఫోర్స్ఫుల్ గా ఎప్పుడైతే మనం బయటకు వదిలేస్తున్నామో దాన్ని ఏంటంటే దానికి వైటల్ కెపాసిటీ అంటే హౌ ఫోర్స్ యువర్ ఒక్కసారి గాలిని వదలగలుగుతున్నాం దాని లంగ్ కెపాసిటీ. దానికి వైటల్ కెపాసిటీ ఏం జరుగుతుంది అంటే ఇట్ షోస్ ది ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అబ్డామిల్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది డయాఫ్రమ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంట్రకోస్ మజిల్స్, అట్ ది సేమ్ టైమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లంగ్స్, అట్ ది యునో రెస్పిరేటరీ ట్రాక్, ఇవన్నీ కూడా మనకి ఇది అవుతుంది. ఇది ఎంత ఉంది ఆల్మోస్ట్ ఇది 3 times గ్రేటర్ దాన్ టైడల్ వన్. గాలి తీసి వదిలేటం మా సాధారణం తీసుకునే గాలి తీసుకు వదలడం టైడల్ వాల్యూమ్, ఏంటి టైడల్ వాల్యూమ్ దానికి ఆల్మోస్ట్ 3 times అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అది వైటల్ కెపాసిటీ అంటే ఒక వ్యక్తి వైటల్ కెపాసిటీ అనేటువంటి బాగా ఉందంటే వాళ్ళు రెగ్యులర్ గా ఏరోబిక్ ట్రైనింగ్ అనేటువంటి చేస్తున్నారు. ఈ గుడ్ అథ్లెట్ లంగ్స్ ఆర్ గుడ్ అని అర్థం అన్నమాట. సో ఇది చాలా టోటల్ లంగ్ కెపాసిటీ అనేటువంటి స్లోగా నిదానంగా చేసేది పని. ఒక్కసారి ఫోర్స్ఫుల్ ఎంత గాలి వదలగలుగుతుంటే అంత యొక్క మా రెస్పిరేటరీ మజిల్స్ కానివ్వండి, అబ్డమ్ కావండి, లంగ్స్ కానివ్వండి, రెస్పిరేటరీ అంత స్ట్రాంగ్ ఉందని అర్థం. సో వదిలినప్పుడు మనకి కాఫింగ్ వచ్చింది అనుకోండి, సో దట్ వీఆర్ ఇన్ఫెక్టెడ్. ఇన్ఫెక్షన్ అట్లా కాఫింగ్ రాకూడదు, ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఏంటంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఇన్ ద లంగ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ నార్మల్ ఎక్సలేషన్. It is calculated by adding together residual volume, expiratory reserve volumes and normal volume. Entante functional residual or functional ante manaki okka sari odilinappudu kuda kontha gaali undu gutti odilinappudu kuda kontha gaali manaku undipoddu ani emantante residual volume antam. కొంచెం గాలి సుమారు వదిలిన తర్వాత కొంత అంటే కొంత గాలి అనేటువంటి లోపల మనం ఆపేస్తున్నాం దాన్ని ఫంక్షనల్ అంటారు. అంటే మనకు సాధారణంగా మనం ఏమంటే టైడల్ వాల్యూమ్ అనేటువంటి కొంత వదులుతున్నాం మళ్ళీ కుదిలేస్తే దాని ఏమంటారు అంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అన్నాం, ఇంకా మిగిలిన దాన్ని రెసిడ్యువల్ వాల్యూమ్ అన్నాం. ఇలా కాకుండా ఈ ఎక్స్పిరేటరీ కాకుండా రెసిడ్యువల్ కాకుండా మధ్యలో ఉండేటటువంటి కొంత గాలి అనేటువంటి మామూలుగా అంటే అసలు బాబు చాలాసార్లు అనుకుంటా ఉన్నాను మన లంగ్స్ సరిగా ఉపయోగించట్లేదు, ఈ లంగ్స్ అనేటువంటి కొంత పూర్తి గాలి వదలలేదు అనుకుంటాం. ఏదైతే మిగిలిపోతున్న గాలి ఏమంటారంటే సో ఈ ఫంక్షనల్ రెసిడ్యువల్ వాల్యూమ్ కెపాసిటీ అంటాం దీన్ని మనం. సో ఇది ఇంపార్టెంట్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ సంథింగ్ బ్యాటరీస్ గోయింగ్ డౌన్, జస్ట్ ప్లీజ్ బేర్ విత్ వన్ సెకండ్.
కాన్సన్ట్రేషన్ వాల్యూమ్ సార్ లేదు వాయిస్ సార్ లేదు మణిందర్ వాల్యూమ్ కరెక్ట్ గా వినపడుతుందండి అందరికి లేదు సార్ క్లమ్జీగా వస్తాను సార్ కొంచెం కొంచెం వాయిస్ సరిగా రాదు వాయిస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉందమ్మా కనెక్షన్ లూజ్ కనెక్షన్ ఉన్నట్టు చెక్ చేసుకో పిన్ ఒకసారి లాగి మళ్ళీ పెట్టుకోండి అది లూజ్ కాంటాక్ట్ ఉన్నట్టుంది సేమ్ ప్రాబ్లం సార్ లేదు సార్ సేమ్ ప్రాబ్లం సార్ సార్ ఒకసారి హెడ్సెట్ ప్లగ్ చేసుకోండి సార్ బెటర్ సార్ మీ బ్యాటరీ రన్నింగ్ లో సార్ దట్ ఈస్ ద ప్రాబ్లం ఐ థింక్ మీ ఓ అయిందా నాదేమో అనుకుంటున్నా ఇక్కడ ఎవరికి వాళ్ళు అనుకుంటున్నాం సరే సరే నేను మళ్ళీ తీసి పెట్టుకుంటున్నాను మణీందర్ గారు యూ ప్లీజ్ ప్లగ్ ఇన్ యువర్ దిస్ థింగ్ కనెక్ట్ చేసుకోండి పవర్ కనెక్షన్ ఇవ్వండి నేను కూడా నాదేంటి బ్యాటరీ దగ్గర ఐ థింక్ యువర్ బ్యాటరీ లో కిషోర్ గారు ఎక్సర్సైజ్ ఇస్ యువర్ మెడిసిన్ కాబట్టి మీ బ్యాటరీ తగ్గిపోదండి లేదు పర్లేదు నాట్ బ్యాడ్ సార్ బెటర్ ఫోన్ లో కూడా ఓపెన్ చేసుకోండి సార్ వాయిస్ ల్యాప్టాప్ లో మ్యూట్ చేసి ఫోన్ లో ఆన్ చేసుకోండి సార్ good suggestion sir in full model suggestion sir idu akadu ledu orna suggestion ichadu chudandi laptop lo mute chesi mee phone lo on chesukondi voice laptop lo off chesi laptop lo mottham sound mottham mute chesi sir laptop lo జూమ్ మీరు డైరెక్ట్ గా ఫోన్ లో కనెక్ట్ అయితే తేలిక అవుతుంది అనుకుంటా సో మీరు పిపిటి ఇక్కడ ల్యాప్టాప్ లో ప్రెజెంట్ చేస్తుంది సార్ yes clear yeah it's clear sir okay thank you sir. So now going to about the RBC sir. So constant of RBC anetvanti dadapu almost maniki ento untundi ante 52 lakhs per one 100 ml of maniki blood lo maniki RBC untai ade vidhanga female aithe almost maniki 47 lakhs 47 lakhs untai sir ikkada entante maniki sadharanamga 100 ml of blood lo maniki dadapu oka 16 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ అనేటువంటి మేలుగా ఉన్నట్టయితే ఇక ఫిమేల్ కి అనేది 14 గ్రామ్స్ అని ఉంటుంది ఇక నార్మల్ గా మెన్ అనేటువంటి ఓవర్ గా ఈ యొక్క ఈ 20 ఎంఎల్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ ఈచ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎంఎల్ ఆఫ్ మనకి ఈ యొక్క బ్లడ్ అనేటువంటిది 21 ఎంఎల్ ఆఫ్ మన ఆక్సిజన్ క్యారీ చేస్తుంది మేల్ అయితే ఇది ఫిమేల్ అయితే 19 ఎంఎల్ ఆఫ్ ఆక్సిజన్ అనేటువంటిది మనకి 100 ఎంఎల్ బ్లడ్ లో ఫిమేల్ క్యారీ చేస్తుంది సో యాక్చువల్ గా ఏంటంటే దీనికి ఈ మనకి ఈ యొక్క మేల్ కి ఆల్మోస్ట్ దానికి ఒక 16 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉన్నట్టయితే మరి హెల్దీ అనుకుంటాం ఫిమేల్ కి ఆల్మోస్ట్ 14 గ్రామ్స్ ఆఫ్ మనకు ఉన్నట్టయితే అది మనకి హెల్దీ అనుకుంటాం సో ఇది కాకుండా మనకి ఏంటంటే సాధారణంగా మనకి ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటిది మనకి బాడీలో ఇంప్రూవ్ అయినట్టయితే మన ఆక్సిజన్ క్యారింగ్ అనేటువంటి ఉంటుంది దీనికి కావాల్సినవి ఏంటంటే ఐరన్ కావాలి మనకి విటమిన్ బి12 దాన్ని సైనోకోబాల్మిన్ అంటాం అదేవిధంగా ఉన్నటువంటి ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇవి మనం ప్లెంటీ ఆఫ్ డైలీ తీసుకున్నట్టయితే మనకు హెల్త్ మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటి బాగుంటుంది అదేవిధంగా సర్క్యులేషన్ సిస్టమ్ లో ఆర్బీస్ అనేటువంటి ఆక్సిజన్ బాగా క్యారీ చేస్తుంది ఈ రకంగా మన హైపోక్సియా రాదు ఈ రానంద వల్ల ఏం చేస్తుంది అంటే ఈ కోవిడ్ టైంలో మనకి ఆక్సిజన్ సప్లై బాగా అయినట్టయితే యు గో ఫర్ ఎ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్
సో ఈ కారణం చేత మనకి ఆర్బిస్ ను కూడా మనం చాలా జాగ్రత్తగా మన కాపుల బాధ్యత ఉంది. సో స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. అట్ ద సేమ్ టైమ్ కీప్ యువర్ లంగ్స్ అండ్ కార్డియో సిస్టమ్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మణిందర్. యా, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మణిందర్, కంగ్రాచులేషన్స్. చాలా చాలా డీటెయిల్డ్గా యూ కుడ్ ఎక్స్ప్లెయిన్, యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎనాటమీ, యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫిజియాలజీ, యూ హ్యావ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ. చాలా చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిన్నలాగా పరిగెత్తకుండా ఈరోజు మామూలుగానే జాగ్ చేసుకుంటానే వెళ్ళా. సో గుడ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సో హియర్ ఐ వాంటెడ్ టు యాడ్ ఫ్యూ పాయింట్స్ విత్ యువర్ పర్మిషన్ మణిందర్. ఎందుకంటే ఇక్కడ మనం రెండు సిస్టమ్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ రోజు తోటి. ఒకటి సర్క్యులేటరీ సిస్టమ్, రెండవది రెస్పిరేటరీ సిస్టమ్. రెండింటిని కూడా కంప్లీట్ చేసుకున్న సందర్భంలో వన్ ఆర్ టూ ఐటమ్స్ జస్ట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, అందరి దృష్టికి చిన్న చిన్న ఐటమ్స్, నేను చిన్న చిన్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి అటు సర్క్యులేటరీ సిస్టమ్కి రెండింటిని గురించి ఆలోచిస్తే వివో టు మ్యాక్స్ అనేది ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. VO2 max అంటే వాల్యూమ్ ఆఫ్ మ్యాక్సిమల్ ఆక్సిజన్. మనం ఎంత ఎంత మ్యాక్సిమం ఆక్సిజన్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగాము అనేది అది ఒక ఇండికేటర్ మనం ఎక్సర్సైజ్ ఎంత చేసామనేది. అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్నల్ లోడ్ ఎంత జరుగుతుంది శరీరం మీద అనే దానికి VO2 max అనేది ఒక ఇండికేటర్ అయితే అది మెజర్ చేయడం అనేది ల్యాబ్ సెటప్లోనే జరుగుతుంది. ఇదొక విషయాన్ని మనందరం తెలుసుకోవాలి, మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. అదేవిధంగా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం జనరల్గా చూసే చిన్న చిన్న పొరపాట్లు, ప్రత్యేకంగా ఖోఖోలో మనం చూస్తుంటాం, రన్నర్స్ పరిగెత్తేటప్పుడు, డిఫెండర్స్ పరిగెత్తేటప్పుడు నోట్లో హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని పరిగెత్తుంటారు, లేకపోతే నిమ్మకాయ పెట్టుకొని పరిగెత్తుంటారు, లేకపోతే పరిగెత్తబోయే ముందు గ్లూకోజ్ పొడి చేత్తో వేసేసుకొని తాగుతుంటారు. సో ఇలాంటి వాటి గురించి కూడా నేను ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఒకటి, పరిగెత్తేటప్పుడు ముక్కుతోటే గాలి పీల్చాలా, నోటితోటి కూడా పీల్చవచ్చా అనేది ఒక సంశయం. దుమ్ము దూడి కణాలు మన రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్లకుండా ముక్కులోనే మంచి సిస్టమ్ ఉంది కాబట్టి, ఫిల్టరింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి అలా పీల్చుకోవడం మంచిదే. అయితే ఈ పరిగెత్తేటప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఆ డిమాండ్ని మీట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఓపెనింగ్ మనకి ముక్కు ద్వారా అయితే కష్టం అవుతుంది, చేయొచ్చు. అయితే ఏమవుతుందంటే అలా పీల్చడానికి మన రెస్పిరేటరీ మజిల్స్ ఎక్కువ కష్టపడాలి. ఇందాక మణిందర్ చెప్తా రెస్పిరేటరీ మజిల్స్ కూడా అలసిపోకూడదు. సో రెసిస్టెన్స్ ఎప్పుడైతే సన్నటి ముక్కులోంచి మనం గాలి పీల్చడం మొదలుపెట్టామో డిమాండ్ పెరిగినప్పుడు, అప్పుడు రెస్పిరేటరీ మజిల్స్ అలసిపోతాయి. కాబట్టి మనం నోరు తెరిచి పరిగెత్తడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కావాలని తెరవటం కాదు, అలౌ ది ఎయిర్, దానంతా అది వెళ్ళటానికి అలౌ చేయాలి. దాని గురించి మనమేం అవస్థపడక్కర్లా. బాడీ హ్యాస్ గాట్ ఎ డిఫెన్స్ సిస్టమ్, దానంతా అదే నోరు తెరుచుకుంటుంది. కాకపోతే మనం వాలంటరీగా నోరు మూసేయకూడదు, అలా హ్యాండ్ కర్చీఫ్ పెట్టు కానీ నిమ్మకాయ పెట్టు కానీ అలాంటివి చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ రెస్పిరేషన్కి సంబంధించిందే, ఇంకో విషయం ఈ స్పైరోమీటర్, దీన్ని కొలవడానికి లంగ్ వాల్యూమ్స్ ఇందాక తను చెప్పారు చాలా చక్కగా, స్పైరోమీటర్ అనేది వాడతారు ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అంత కంప్యూటరైజ్డ్ స్పైరోమీటరీ వచ్చింది, మనం ఏ లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన అసలు ఈరోజు లంగ్స్ గురించి మాట్లాడుకోవడం చాలా రిలవెంట్. ఎందుకనంటే కోవిడ్ శరీరానికి ఏం చేసినా కానీ, ఎన్ని సిస్టమ్స్ హాని చేసినా కానీ ప్రధానమైనటువంటి దాని టార్గెట్ జోన్ ఏది అంటే లంగ్సే. సో ఈ లంగ్స్ నుంచి కాపాడుకోవడం, ఈ లంగ్ దీని నుంచి లంగ్స్ని కాపాడుకోవడం అనే దానికి ఎక్సర్సైజ్ ఒక ఎత్తైతే, రెండోది లంగ్ ఎక్సర్సైజ్, ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేస్తే లంగ్ ఈజ్ ఆటోమేటికలీ దాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. అలా కాకుండా అచ్చంగా లంగ్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవటం అనేది కూడా ఇంకొక అంశం. సో దీనికి మనం ఇక్కడ ఇంకొక చిన్న దీన్ని మీ దృష్టికి తీసుకొస్తాను, ఏమిటంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం అనేది మనం మన యోగిక్ సైన్సెస్లో మనం చెప్పుకుంటుంటాం. ఈ ప్రాణాయామం గురించి మనకు తెలుసు, అంటే కంట్రోల్ ఆఫ్ బ్రీత్. ఏమిటి ఈ కంట్రోల్ ఆఫ్ బ్రీత్, దానివల్ల ప్రయోజనం ఏంటి,
ఆయాము అంటే కొంచెం మెల్లగా గాలిని తీసుకోవడం వదలటం అనేది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అని మనకి ఇప్పుడు కాదు ఇతిహాసాల నుంచి చెప్తా ఉన్నారు. సో మొత్తం రోజుకి మనం 2,000 నుంచి 3,000 సార్లు గాలి పీల్చుకుంటాం అనేది మనకు తెలుసు. అయితే ప్రాణాయామం ద్వారా మనం స్లో డౌన్ చేయడం వల్ల ఎకానమీ ఆఫ్ హార్ట్ ఐ మీన్ లంగ్స్ చేస్తుంది అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే హార్ట్కి లంగ్స్కి ఒక కనెక్షన్ ఉందన్నారు. ఏమిటంటే ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ కాదు ఇండైరెక్ట్ కనెక్షన్. ఏంటంటే రెస్పిరేటరీ రేట్ తగ్గితే హార్ట్ రేట్ కూడా తగ్గుతుంది అనేది ఒక 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 ప్రతిపాదన ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ రెస్పిరేటరీ దీనికి మన మూడ్కి కూడా ఒక కనెక్షన్ ఉందని చెప్తారు. మూడు మనకి బాగా ఉన్నప్పుడు చికాగ్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మనం హాయిగా గాలి పీల్చుకుంటే మన మూడు డిఫరెంట్గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుద్ది అని అంటున్నాం. సో ఈ మంచి రెస్పిరేషన్ చేయడం వలన మన శరీరంలో కొన్ని మంచి మూడ్ ఎలివేటింగ్ హార్మోన్స్, అది రేపు రాజశేఖర్ గారు ఎటు చెప్తారు, డోపామైన్ స్టెరోనిన్, ఈ రెండు కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి అనేది అదొక కొన్ని స్టడీస్ అలా చెప్తా ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే రెస్పిరేషన్కి శరీరం యొక్క ఆరోగ్యానికి మణీందర్ గారు చాలా విస్తృతంగా చెప్పారు ఏంటి ఎక్స్చేంజెస్ గ్యాసెస్ ఇవన్నీ. వారు కనెక్షన్ గురించి కూడా చెప్పారు, నర్వస్ కనెక్షన్ గురించి కూడా అక్కడ మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు. ఒకటి అటానమస్గా ఆటోమేటిక్గా తీసుకునేటువంటి పరిస్థితి, రెండోది వాలంటరీగా తీసుకునేటువంటి పరిస్థితి రెస్పిరేషన్. మనకు కావాలంటే కూర్చొని గాలి పీల్చుకుంటాం వదులుతాం, మనం నిద్రపోతుంటే మనకు తెలియకుండానే గాలి పీలుస్తూ వదులుతుంటాం. ఇట్ ఈస్ ఏ అటానమస్ యాజ్ వెల్ యాజ్ దిస్. ఇక్కడ ఏంటంటే రెస్పిరేషన్ను కంట్రోల్ చేయడం అనేది ఏంటంటే, అంటే అటానమస్ నర్వ్ సిస్టమ్ అంటే ఏంటంటే దానంతట అదే. ఈ అందుట్లో అటానమస్ నర్వ్ సిస్టమ్ మేనేజ్ చేసేది ఏంటంటే అన్ని వైటల్ ఆర్గాన్స్ని అది ఆర్కెస్ట్రేట్ చేస్తుంటుంది. ఎప్పుడు రేజ్ చేయాలి, ఎప్పుడు తగ్గించాలి, అవసరాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా మనకి మన ప్రమేయం లేకుండా అది చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా స్ట్రెస్ వలన ఇంక్రీజ్ కూడా చేస్తూ ఉంటుంది. అంటే మన దగ్గర రెండు ఉన్నాయి అటానమస్ నర్వ్ సిస్టమ్లో, ఒకటి యాక్సిలరేటరు, రెండోది ఏమో డీసిలరేటరు. యాక్సిలరేటర్ ఏంటంటే దిస్ సింపాథెటిక్ సిస్టమ్, దాంట్లో ఏంటంటే యాక్సలరేట్ అవుతుంటుంది, గుండె గట్టిగా కొట్టుకోవడం, త్వరగా కొట్టుకోవడం, సిస్టమ్స్ అన్ని త్వర త్వరగా పనిచేయడం. రెండోది డీసిలరేటర్, స్లో డౌన్ చేయడం. అయితే ఇక్కడ మనకి ఈ ఈ రెస్పిరేటరీ సిస్టమ్ వల్ల ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది అటానమస్ నర్వ్, మనం వాలంటరీగా రెస్పిరేటరీ సిస్టమ్ని కంట్రోల్ చేయడం వలన ఇండైరెక్ట్గా ఇది వాగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేసి స్లో డౌన్ చేసి మొత్తం సిస్టంలో ఉన్నటువంటి అన్ని అటానమస్ సిస్టమ్ యొక్క అధీనంలో ఫంక్షన్ చేస్తున్నటువంటి అన్ని ఆర్గాన్ అన్ని వైటల్ ఆర్గాన్స్ని కూడా ఇది స్లో డౌన్ చేసి మనకి ఎకానమీ ఎనర్జీని ఎకానమీ తీసుకొస్తుందని, మన జీవితం కాలాన్ని పెంచుద్ది అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్రాణాయామం మీద జరుగుతున్నటువంటి రీసెర్చ్లో మనకి వెలువడుతున్నటువంటి అంశాలు. సో ఇంకా దీని మీద ఇంకా విస్తృతంగా రీసెర్చ్ జరగవలసి ఉన్నప్పటికీ ఇది ఒకటి. అయితే ఈ రెస్పిరేషన్లో కూడా అంటే ప్రాణాయామంలో కూడా మన గాలి పీల్చి వదలడం మొత్తం మూడు స్టేజ్లుగా ఉంటుంది అంటారు. ఏంటంటే ఒకటి అబ్డోమిన్ బ్రీతింగ్, అంటే అబ్డోమిన్ని కూడా కదపటం, రెండోది ఓన్లీ థొరాసిక్ క్యావిటీని కదపటం, మూడోది ఏంటంటే క్లావికులర్ అంటే పైన, అంటే అప్పర్ మిడిల్ అండ్ టోటల్ అన్నట్లు. సో మనం చేసేటువంటి బ్రీతింగ్ ఎంత బాగా చేస్తాం అనేది, బాగా బ్రీత్ చేస్తే ఏంటంటే మూడు సిస్టమ్స్ని మనం కనుక యాక్టివేట్ చేయగలిగితే దట్ ఈస్ ఎ వండర్ఫుల్ బ్రీతింగ్ అంటారు. సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏం చెప్తారంటే, బ్రీతింగ్ బాగా చేయటం వలన కింద ఉన్నటువంటి డయాఫ్రమ్ పైకి కిందకి కదలటంతో మన విసరల్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ మీద కూడా ఒత్తిడి ఇండైరెక్ట్గా కలిగించడం వలన చక్కటి ఈ బ్లడ్ ఫ్లో తిరిగి రావడానికి, వీసో రిటర్న్కి, అంటే మనకి కుడి కన్నికలోకి రక్తం రావడానికి కావాల్సినటువంటి కొంత అసిస్టెన్స్ జరుగుద్దని, అదేవిధంగా విసరల్లో ఉన్నటువంటి కొన్ని అవయవాల మీద ఒత్తిడి మసాజింగ్ ఎఫెక్ట్ ఉండడం వలన డైజెస్టివ్ ప్రాసెస్ కూడా చక్కగా జరుగుద్దని, అదేవిధంగా స్ప్లీన్ మీద కొంత ఒత్తిడి జరగడం వలన టెంపరీగా అక్కడ నుంచి ఆర్బీసీ రిలీజ్ అవుతుందని కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ బ్రీత్ హోల్డింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వలన, బ్రీత్ హోల్డింగ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాణాయామంలో కానీ లేకపోతే బ్రీత్ హోల్డింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా ఈ గుడ్ మూడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. ఇందులో ఒక భాగంగా
కిడ్నీ పైన ఉన్నటువంటి ఎపి ఎరిథ్రోపోయిటిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన ఆర్బీసీ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బోన్ మైరోలో ఇది ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన ఆర్బీసీ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది ఒక ఒక వాదన ఉంది. సో ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఈ రెస్పిరేషన్ అనేది ఒక ఇట్ ఈస్ ఎ బారోమీటర్ ఆఫ్ యువర్ మూడ్. నీ 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 ఆలోచన లేకపోతే మీ స్ట్రెస్ లెవెల్ని ఎంత ఉంది అని చూసుకోవడానికి ఇది ఒక ఇండికేటర్గా మనం చూసినట్టు చూడొచ్చు. అదేవిధంగా దాన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా మనం ఈ ఈ రెస్పిరేషన్ని వాడుకోవచ్చు, ఈ ప్రాణాయామాన్ని వాడుకోవచ్చు అనేటువంటిది కొన్ని సూచనలు ఉన్నాయి. సో ఇదంతా కూడా నేను నా సొంతగా చెప్తున్నటువంటి విషయం కాదు, మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన ఒక పుస్తకం బ్రీథాలజీ. బ్రీథాలజీ అని ఒక బుక్ ఉందండి. ఇది ఎవరంటే రిలీజ్ చేసింది, హీఈస్ ఎన్ అమెరికన్. హీ కేమ్ టు ఇండియా, హీ లెర్న్డ్ యోగా, హీఈస్ ఏ డీప్ డైవర్. అతను ఏంటంటే వరల్డ్ రికార్డ్స్ చాలా ఉన్నాయి ఈ డీప్ డైవింగ్ చేసి, అంటే నీళ్ళలో ఒకరికి లోపల ఎంతో దూరం గాలి పీల్చుకోకుండా వెళ్ళేటువంటి ఒక సాహస ప్రక్రియ చేసేటువంటి ఈయన ఈ బ్రీతింగ్ గురించి మాట్లాడుతూ ఆయన బేసికలీ ఆయన ఏంటంటే ఒక డాక్టర్, ఈజ్ ఏ ఫిజియాలజిస్ట్, హీజ్ ఏ ఎండి, జనరల్ ఎండి. ఆయన దీని మీద ఒక రీసెర్చ్ చేశాడు. అంటే రీసెర్చ్ అంటే తన మీద తనే అనుభవాన్ని చేసుకొని ఆయన ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి అసలు ప్రాణాయామం అంటే ఏంటి అని నేర్చుకుని వెళ్ళి ఆ పుస్తకం ఒకటి రాశాడు, బ్రీథాలజీ. ఈ పుస్తకం కావాలంటే నా దగ్గర డిజిటల్ ఫామ్లో ఉంది, ఎవరికన్నా కావాలంటే తప్పకుండా మా రీసెర్చ్ కాలర్కి ఇస్తాను, మీరు యూ కెన్ టేక్ ఆల్ దిస్. అంటే ఇందులో ఉన్న ఏంటంటే టూకీగా మీకు చెప్తుంది ఏంటంటే ఈరోజు మనకి శాస్త్రం అద్భుతంగా మణీందర్ చాలా చక్కగా చెప్పాడు ఏంటంటే బ్రీతింగ్ వలన ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎలా మనకి ఫంక్షన్కి మన శరీర ధర్మానికి అది ఎలా ఉపయోగపడుతుంది అనేది చక్కగా చెప్పాడు. అయితే మనం ఏంటంటే ఈ ప్రాణాయామం అనేది కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకుంటే ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మనం గ్రౌండ్కి వెళ్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం, లేకపోతే ఇంట్లోనే స్కిప్పింగ్ చేయగలిగితే చేద్దాం, వ్యాయామం చేయగలిగితే చేద్దాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్, ఇట్ ఇండైరెక్ట్లీ స్టిమ్యులేట్స్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్, దేర్ బై యువర్ హెల్త్ ఇస్ ఫైన్. కాకపోతే ప్రాణాయామం కూడా ఇంకొక మార్గం. సో కోవిడ్ ఈ టైంలో ప్రాణాయామం మనకు కొంత హెల్ప్ చేస్తుందని ఈ లంగ్స్ని అంటే మనకు తెలుసు మూడు, ఇందులో ఆయన చెప్తాడు 300 మిలియన్ల యాల్వియోలై ఉన్నాయంటాడు. కోవిడ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా వచ్చి యాల్వియోలోయలో ఫైబ్రోసిస్ అంటే అది పెర్మియబిలిటీని తగ్గిస్తూ ఉంది. పర్మియబిలిటీ అంటే అది ఎక్స్పాండ్ అవ్వకుండా ఆ డైనమిక్స్ జరగకుండా యాల్వియోలోయలో కానీ లంగ్ లెవెల్లో కానీ ఆ ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ జరగకుండా అది ఫైబ్రస్ అంటే గట్టి చేసేసి అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ జరగకుండా ఆపుతుంది. కాబట్టి మనం ముందుగానే ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాణాయామాలు చేసుకుంటే మంచిదని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మణీందర్ని ఐ అప్రిషియేట్, కంగ్రాచులేట్, యు హవ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ టుడే. నిన్నటికి ఈ రోజుకి చాలా మరి తేడా కనపడింది, పరిగెత్తకుండా చక్కగా చెప్పావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ.